35 రోడ్ డేలా ఇప్పుడు కొత్త రోడ్డు. టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? టీడీపీ డౌనే. విశ్వసనీయత కలిగిన ప్రభుత్వం ఇది, అది వెన్నుపోటు ప్రభుత్వం. ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. అన్ని బ్రహ్మాండమైన పథకాలు చేసి అన్ని వాగ్దానాలన్నీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన అన్ని చేసేసాడుగా. అందరికి అందుతున్నాయి అర్హులు. అందరికీ అర్హులు ఎవరైనా అందకుంటే నాకు చెప్పమని నేను చూపిస్తా. అవన్నీ పిచ్చే మాటలు అబ్బా, అవన్నీ చెప్తా ఉంటారా? వైసీపీ ఎందే ఉంది, 100 మంది నాకు చూపిస్తారా? టీడీపీ వాళ్ళే 1000 మంది కొనయాడ. వైసీపీ వాళ్ళకి ఇంకా రాలా? ఎందుకు అసలు ఎందుకు వస్తాయి? వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇంటి దగ్గరకు వస్తారు. వాళ్ళు అన్ని అర్హత ఉంటే, కరెక్ట్గా అర్హత ఉంటే వాళ్ళకి వచ్చినట్టే. ఎందుకు ఒకరు చేసేది ఏముంది? ఎమ్మెల్యే ప్రమేయం ఏమీ లేదు. ఎమ్మెల్యేది అసలు ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు డమ్మి డైరెక్టర్. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి సచివాలయాలు పెట్టిన గ్రామ వ్యవస్థ దగ్గరికి వచ్చింది పరిపాలన. ఇదివరకు ఎంఆర్ఓ చుట్టూ తిరిగేవాళ్ళం. ఒక సొంతం కావాల్సింటే ఆర్ఐ ఉన్నాడా, ఆర్ఐ లేడా అనేది. మళ్ళీ ఇంకొక ఆయన పోతే విఆర్ఓ తీసుకురావనేది. ఇంకొక ఆయన పోతే ఎంఆర్ఓ ఇప్పుడే క్యాంపుకి పోనాడనేది. 5 రోజులు తిరిగినా కానీ ఊరికి సంతకం కోసం 5 రోజులు తిరిగినా లే. ఇప్పుడు లే వ్యవస్థ మానవాల సచివాలయం పోతే వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు వాటాలు పెట్టుకొని మనకి ఇస్తున్నారు. మనకు అవసరమే లేదు. అసలు ఎంఆర్ఓతో కూడా పని లేదు, ఆర్డీఓతో పని లేదు, కలెక్టర్తో పని లేదు, ఎవరితో పని లేదు. అసలు ఎమ్మెల్యే అయితే అసలు పనే లేదు. ఎక్కడ ఎందుకు లాగుతున్నారు? ఎవరు లాగుతున్నారు? ఎట్టని కదా తెలియను. ఇప్పుడు నూనె పెరిగింది, అది పెరిగింది అంటారు. ఏం పెరగకుండా ఎట్ట వస్తాయి? ఇప్పుడు మొన్న మోడీ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి, భయంకరంగా రేట్లు పెరిగి అన్నారు, వేసారు కోట్లా. ఇది సహజం అండి, పెరిగేది సహజం. మన వ్యవసాయ ఆదాయం పెరుగుతూ ఉంది, ఈ పెరుగుతూ ఉంటాయి. రోజు ఒకేగా ఉండదు కదా. అసలు ఎవరన్నా అడుగుతున్నారు పెట్రోల్ పెరిగింది? ఎవరు అడుగుతారు? ఎన్ని పిచ్చే మాటలు, భ్రమ. ఇక లైఫ్ లాంగ్ జగనే. బాధుడే లేదు, బాధుడే లేదు స్వామి. ఎందుకు అవన్నీ పిచ్చే మాటలు? వాళ్ళు అసలు తెలంగాణ కంటే ఘోరంగా పొందాడు. ఏమి ఉండదు ఈసారి టీడీపీకి. అసలు ఉన్న చరిత్ర సీటు కూడా టీడీపీ గవర్నమెంట్ ఏముందా? ఏముంది? ఏమి లేదు. అదే ఆడిచ్చాడు. ఏం పథకం ఇచ్చాడు ఆయన కదా? టీడీపీ గవర్నమెంట్ ఏం పథకం ఇచ్చాడు చెప్పమ్మా? ఎవరు చేశాడు? ఎవరు చేశాడా? ఉన్ని బంగారంతా తెస్తాను మీ కొడుకుని, పెద్ద కొడుకుని, నేను వస్తున్నాను మీ ఇళ్ళకి. అసలు బ్యాంకులో కట్టకండి, బ్యాంకు వాళ్ళు ఎత్తే తనండి అన్నాడు. అప్పుడు అవసరమా కదా. కానీ తర్వాత ఏం చేశాడు? కట్టాబెట్టాడు. అయ్యి ఇవ్వాల మీకు ఆ కోత అన్నాడు. మళ్ళీ 2.5 ఎకరా అన్నాడు. మళ్ళీ ఎకరా అన్నాడు. ఎవరికి వచ్చింది? ఇప్పుడు నాకైతే రాలే. నాకు 2.5 ఎకరా ఉంది. నాకే 250 రూపాయలు కావాలా? అబ్బా అది అది తీయ అబ్బాలే వాడువే. మా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు. మా కొడుకు ఓటు ఏమను వేస్తాడా? ఫ్యాన్సే ఓటు ఓటే. అది సినిమా పిచ్చి, ఇది రాజకీయం. ఎవరు మేలు చేశారా ఏందనేది. వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే అసలు ఉన్ని కూడా పోతే ఇద్దరికి. అటు ఇటు కుదరమండి, ఇద్దరికి బాధ. ఎందుకంటే పోయినసారి అటు ఇటు చేశారుగా, ఇద్దరు తిట్టుకున్నారుగా. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని 1000 కోట్లు తిన్నాడు. అవినీతి పోరాడు అని తిట్టాడుగా తిట్టకుండా. ఇప్పుడు మళ్ళీ కలిస్తే అంటే అవినీతి పోయినట్ట. బీజేపీలో అదేనబ్బా చెప్పి, అదే పాజిపోయిన లడ్డు అన్నాడు. నిజమా కదా. ఈ రాష్ట్రంలో బీజేపీ కమ్యూనిస్టులు మొత్తం ఏకమే కలిసినా వచ్చే పనే లేదు. అంటే పోయినసారి 150 ఈసారి ఇంకా 4 పెరిగాయి కానీ తగ్గేది ఉండదబ్బా. అవన్నీ డూప్లికేట్ సర్వేలు ఏమైనా తీసేయండి అబ్బా. నా సర్వేలు ఏముంది కానీ సర్వేలు తీసి అసలు నన్ను ఎవరు సర్వే చేస్తారు? నేను ఎడిగిపోతే ఒకటి ఇచ్చు అడిగి పోతాడు. నీ ముందు చెప్పచ్చు, ఇంకొక ఆయన ఉండి అమ్మా ఆయన ముందు తిరుతారని ఆయన నేను తెలుగు చేసి అనొచ్చు. లోపల కూడా పడవచ్చు అంతే కదా. ఆయన ఇప్పుడు వేసిన రోడ్లు ఎక్కడ చరిత్ర లేలా. నాకు తెలిసి మా ఊరు ఉంది కావాలి. నేను గుడ్లదాన రూట్ 35 రోడ్డు వేయాల. ఇప్పుడు కొత్త రోడ్డు సచివాలయాలకు కూడా 20 లక్షలు ఇవ్వనాయి. మంచిదే కదా. అన్నిటిగా డెవలప్. రైతు భరోసా కేంద్రాలు కట్టాడు. ఎట్లా డెవలప్మెంట్? అసలు డెవలప్మెంట్ అంటే ఏందండి? నాకు చెప్పమని ఎవరో ఏ నాయకుడు డెవలప్మెంట్ అంటే అసలు ఏంది? అసలు తెలుసా ఒక్కరికన్నా తెలుసా డెవలప్మెంట్ అంటే ఏంది? అంటే రోడ్లు వేస్తే డెవలప్మెంటా? ప్రజలు డెవలప్మెంట్ కావాలా? ప్రజలు ఆదాయం పెరిగితే అదే ఆటోమేటిక్గా ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. అదే రొటేషన్ అవుతూ ఉంది, డబ్బు గవర్నమెంట్కి వస్తుంది. అదే కదా డెవలప్మెంటే. డెవలప్మెంట్ అసలు నాకు ఈ పిచ్చోళ్ళు ఈ రాజకీయ నాయకులు ఏందో నాకు అర్థం కాలే. డెవలప్మెంట్ చేయలేదు, ఏం డెవలప్మెంటో నాకు అర్థం కాలే.
ఇప్పుడు సంఘం నెల్లూరు బ్యారేజీలు రాజశేఖరి కళ ఇలా మా సమస్యల కాలకు మా కాలు కాలం నీళ్ళు రావాలంటే సిమెంట్ బస్తాలు వేసి ఉండేది. ఇటు ఎక్కువ ఎక్కాలకి ఎక్కలేక తోసుకొని పోయేది బస్తాలు. ఇప్పుడు ఇక మా జన్మ ధన్యం అయిపోయింది. ఇక ఎప్పుడు నీళ్లే నెల్లూరు రెండు రాజశేఖరి కళ రాజశేఖరి మొదలు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. మేము చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ప్రజలు అబ్బా ఇన్ని చెప్పిన మేము రోజు 100 సార్లు పోతూ ఉంటాం నెల్లూరు. ఈ బ్యారేజీ ఎప్పుడు ఏ పనులు జరిగిన తర్వాత ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎట్లా జరిగే రోజు చూపిస్తున్నారా? అంటే వాళ్ళ పరిధిలో 75% ఇదిగో పోలవరం కూడా నా పని పూర్తి అయిపోయింది అని ఒక గేటు పెట్టి వర్కర్స్ సోకి చేశారు అబ్బా. ఒక గేటు పెట్టి అది కూడా గేటు కూడా పూర్తిగా బిగిలేదు. ఇప్పుడు ఒకటబ్బా నువ్వు ఇంటి చేస్తే నీ ఇల్లు కట్టే నా ఇల్లు కట్టిన చూస్తాను తీసుకుపోతాను వా మనుషుల్ని నేను పోలవరం కట్టారా భయం చేపిస్తా కిష్టపాడలో సేన ఇల్లు కట్టాడని భయం చేస్తాడా బా? ఎన్ని పిచ్చామన్న మాటలు అనవసరం. ఇక అతను ఉన్న టర్మ్ అంతా అతంది తీసి అతను ఉండి టర్మ్ అంతా అతను నేను వస్తాను కదా నాకు రాజకీయం నేను బాగా తిరిగినండి. నేను ఒకప్పుడు తెలుగుదేశం పూర్తి 10 సంవత్సరాలు తెలుగుదేశంలో తిరిగినాను. నేను ఏమైంది మాకు ఏం డెవలప్ కాలా? ఇప్పుడు మా బ్రహ్మాండ ఆదాయాలు పోయి 10 పిల్లకాయలు చదువుకున్నారు, పీజీ ఎమర్జెన్సీ పెట్టిన బాట మా పిల్లలందరూ చదువుకున్నారు, ఇలా సాఫ్ట్వేర్ లేరు. అదే పీజీ ఎమర్జెన్సీ మేము చదివి చేయలేదు పోడలేదు నిజమా కదా? నేను చదువుతున్నాను మీరు రాసి పెట్టుకోండి లైఫ్ లాంగ్ అతనే సీఎం దాంట్లో తిరుగుకోలేదు. మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అందరూ డెవలప్మెంట్ చేశారు, అందరూ ఉద్యోగాలు ఇచ్చారు, అందరూ ఇల్లు ఇచ్చారు. అంతా డెవలప్మెంట్ చేస్తే జగన్ గారు వచ్చిన తర్వాత 30 లక్షల ఇల్లు ఎందుకు అవసరమైనవి? వాళ్ళందరూ అభివృద్ధి చేస్తుంటే ఇంత అవసరం రాదు కదా. ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకోమని ప్రోత్సాహకరంగా 1,80,000 ఇచ్చారు. అది చంద్రబాబు గారు ఆయనంతా విజన్ 2020 అని చెప్పున్నారు. అది ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కానీ అన్ని పార్టీలు మర్చిపోయినాయి. చంద్రబాబు గారు విజన్ 2020 అని 2000 ముందే చెప్పున్నాడు. ఆ 2020 ఎట్టపోయింది దాన్ని మర్చిపోయారు. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. పెన్షన్ జగన్ గారు 3000 అనౌన్స్ చేసిన తర్వాత ఆయన 2000 చేశారు. అంతకుముందు 1,000 రూపాయలే కదా పెన్షన్ ఇస్తున్నదే. ఈయన 3000 ఎప్పుడైతే అనగానే 2000 చేశారు. చంద్రబాబు నాయుడికి జగన్ గారికి ఒకటే సార్, జగన్ ప్రజల్ని దేవుని నమ్ముకున్నాడు. చంద్రబాబు ఏంటంటే రాజమౌళిని డైరెక్టర్ని వాళ్ళని ఫారిన్కి తీసుకెళ్ళి వాళ్ళతో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చేయించాడు. వాస్తవంగా అమరావతి రాజధాని రైతులంతా ఇచ్చారు, బాగా చేశారు. రైతులను ఇప్పుడు నాశనం చేశారంటే ప్రజెంట్ మన టెక్నాలజీ పాలనలో ఒక సెల్ ఫోన్లో వరల్డ్ మొత్తం మనం మెయింటైన్ చేయవచ్చు. ఒక సెల్ ఫోన్లో 33,000 ఎకరాలు మాగాణి 3 పంటలు పండే, ప్రతి ఒక్క ఎకరా 3 పంటలు పండేది. అది ఫుడ్ పెడితేనే కదా ప్రపంచం బతకాల. మనకి సెల్ ఫోన్లో పరిపాలన చేసేటప్పుడు 33,000 ఎకరాల రాజధాని అని అదంతా బీడు చేయడం తప్పు. ఇంకోటి ఉంది సార్, మనకి గవర్నమెంట్ ల్యాండ్ 10,000 ఎకరాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, ఆ 10,000 ఎకరాల రాజధాని చేసుకోవచ్చు. వాస్తవంగా వాళ్ళు రియల్ వ్యాపారం చేసేదానికి 33,000 ఎకరాల మాగాణ్ణి నాశనం చేశారు. అమరావతి డెవలప్ అయితే మా నెల్లూరు డెవలప్ కావాలి కదా, నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ చేయలే కదా. 4 కోట్లు కూడా ఇచ్చారు కాలువ కోసం సార్. నేను చెప్తున్నాను కదా సార్, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఈ 70 సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళందరూ బాగా అభివృద్ధి చేస్తుంటే అప్పులు జగన్ గారికి ఇచ్చారు కానీ ఆదాయం జగన్ గారికి ఇలా కదా. జగన్ గవర్నమెంట్ మారేసరికి ఎంత అప్పు ఉంది? సమ్ అప్పు ఉంది. ఆ అప్పుని ఇంకొద్దిగా ఈయన పేదలకి సంక్షేమ పథకాలు లెక్కన ఇంకొంచెం అప్పు పెరిగిందే కానీ ఓల్డ్ 70 సంవత్సరాల నుంచి పరిపాలించి అభివృద్ధి చేసిన ఆస్తిని జగన్ గారు ఎక్కడ అమ్మలా? అదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడక్కడ గవర్నమెంట్ ల్యాండ్లోనే అమ్మబోతున్నాడు, అలానే టీటీడీ భూములు కూడా అమ్మబోతున్నారు అక్కడ బెంగళూరులో చెన్నైలో ఉన్న వాటిని అంటున్నారు. ఎలా కూడా తెలియదు. అవును, మన భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు అన్నీ అమ్ముకోగా మిగిలినవి మీరేం సంపాదించి పెట్టలేదు కదా. అదనపు ఎకరాలు అదనపు ఆయకట్టు వీళ్ళేమి అభివృద్ధి చేయలే. మనకి బ్రిటిష్ వాళ్ళు ఒకే 2 లైన్లు వేశారు రైల్వే లైన్లు, ఆ 2 లైన్లు ఇప్పుడు దాకా ఉన్నాయి. ఇంకేం అభివృద్ధి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ? చంద్రబాబు గారు ఏమంటుంటే మొత్తం అప్పులు పాలు చేసి జనాల మీద భారం మోపుతున్నారు, పథకాల రూపంలో 100-10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అవుతున్నారు ట్యాక్స్ రూపంలో. సార్ ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి పెరుగుతూ ఉండేదే.
ప్రతి ఒక్కటి పెరుగుతూనే ఉంది, అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి. కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకు అవసరమైన ఫుడ్ ఒకరోజు టమాటా 10 రూపాయలు అంటే ఇంకొక రోజు 80 రూపాయలు ఉంటుంది. దాన్ని కూడా ఫిక్స్డ్ రేటు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఫిక్స్డ్ రేట్ ఎప్పుడు పెడితే అప్పుడు రాష్ట్రం బాగుంటుందని నా అభిప్రాయం. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఆయన ఏంటంటే జగన్ గారు మొత్తం ఒకేసారి పెట్టేశారు. అవన్నీ దాని ఫలితాలు రావాలంటే మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇస్తే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆయన చెప్పిన వాటిల్లో వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. అంతకుముందు మాకు ఇంటి స్థలం కావాలంటే ఎంఆర్ఓ చుట్టూ ఎన్నో సంవత్సరాలు తిరిగాం, ఇంటి స్థలాలు ఇలా ధర్నాలు చేసాం, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లకుండానే జగన్ వాలంటీర్ వచ్చి మా దగ్గర సంతకాలు తీసుకొని ఇంటి స్థలం ఇచ్చింది, పట్టా ఇచ్చింది. ఆ పట్టాకి సంబంధించి మేము ఇల్లు కడుతుంటే బిల్లులు ఒక నెల అటు ఇటు కరెక్ట్గా అయితే పడడం లేదు, ఒక నెల అటు ఇటులో బిల్లులన్నీ పడిపోయినాయి. టీడీపీ జనసేన కలిసి ఎలా పోతుంది? బీజేపీ కలిసినా కానీ ఏముండదు సార్, దేశ అధికారం మాదే అని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అంటున్నారు. సరే, వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది సార్, ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు. టీడీపీ జనసేన బీజేపీ కలిసినా కూడా నెక్స్ట్ అధికారం జగన్ గారికి వస్తుందని నేను నమ్ముతున్నాను. 170 సీట్లకి 170 సీట్లు వస్తాయంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. పర్సంటేజ్ పోయినసారి మనకి జగన్ గారికి 48 వాళ్ళకేమో 38 వచ్చిందని అనుకుంటున్నారు. ఈసారి పర్సంటేజ్ ఎక్కువలయ్యి 110-120 సీట్లు జగన్ గారికి వచ్చి గవర్నమెంట్ నిలబడుతుందని అనుకుంటున్నాను. జగన్ గారు గుప్పం ఇచ్చే స్టార్ట్ చేయాలి, చంద్రబాబు ఓడించాలని టార్గెట్తోనే పనిచేస్తున్నారంట. స్టార్టింగ్ ఓడించగలరంట అంత పెద్ద నాయకుడు ఎవరు? చంద్రబాబు గారినే సార్. ఇప్పుడు మొన్న అధికారంలోకి జగన్ ఎట్లా వచ్చారు, అందరికీ ప్రతి ఒక్కరికి వాహనం ఎత్తరిస్తాను, ఆటో వాళ్ళకి, చేనేత వాళ్ళకి ఆసరా ఇస్తాను, వృద్ధ మహిళలకి పెన్షన్ పెంచుతాను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాను, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని అన్ని హామీలు ఇస్తేనే ప్రజలు ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు. అంతేనా? ఆ హామీల్లో 90% పూర్తి చేశాడు. అదే ఆయన ప్రజలకి వివరిస్తాడు. ఒక నిరుద్యోగ సమస్యలు అంటే ఒకసారిగా మనకి వాలంటీర్ల ద్వారా ఈ తాత్కాలిక ఉద్యోగాలు అయినా కానీ అవి సచివాలయ ఉద్యోగాలు 2.5 లక్షల వరకు ఇచ్చారు. ఇప్పుడు అవి కూడా రెగ్యులర్ చేశారు. వాళ్ళు హ్యాపీయే కదా, వాళ్ళందరూ జగన్ వైపు ఉంటారని మన నా నమ్మకం. కుప్పంకి 66 కోట్లు కూడా ఇచ్చారు మున్సిపాలిటీకి. అంటే చంద్రబాబు ఎన్నడూ ఇవ్వని విధంగా ఇచ్చారు. అంటే ఆయన నియోజకవర్గం కాకపోయినా కానీ తన ఎమ్మెల్యేగా గెలవకపోయినా కానీ ఎలాగ వెళ్తుంటారు? అదే కదా సార్, ఇంకా అవన్నీ పెద్ద విషయాలు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు కదా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తా అని చెప్తున్నారు. అవే చేస్తున్నారు. అవి అందిన వాళ్ళకి అందుతున్నాయి, కొద్దిమంది అందని వాళ్ళు ముందు, ముఖ్యంగా ముందు బాబులు వాళ్ళకి బ్రాండ్లు దొరకడం లేదని అదొక సమస్యగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా బ్రాండ్ లేదు అంటున్నారు. అసలు జగన్ అన్న ఏం చెప్తున్నారు, ముందు తాగబాకండి ఆయన, ఫ్యామిలీని బతికించండి, ఫ్యామిలీని బతికించుకోండి, ముందు తాగకుండా అని చెప్తున్నారు. ముందు తాగొద్దని ఆయన చెప్తున్నాడు. మనం ముందు ఆగేసి ఇది పిచ్చి ముందు అది పిచ్చి ముందు అని అనడం కరెక్ట్ కాదు కదా. అద్భుతం, బాగున్నాయి, బాగా పథకాలు బాగుంటేనే కదా అద్భుతంగా ఉండేది. అంటే ఓన్లీ వైసీపీకి అందుతున్నాయి పథకాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలకి బలం లేదు, బలమైన నాయకత్వం లేదు, వాళ్ళు ఏం చేయలేరు. ఇంక వీళ్ళ మీద దుమ్మెత్తుకుపోయడం తప్పించి ఇంకేం లేదు, సింపుల్ అంతే. వాలంటీర్ వ్యవస్థ అయినా సచివాలయం అన్నీ బాగుండే. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే సార్, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంట? ప్రతిదీ బాగుంది. బాగుండన విషయం కూడా మీడియా సోదరులకు తెలుసు. ప్రతిపక్షం అయితే బలమైంది కాదు, నా ప్రతిపక్ష నాయకులు బలమైన నాయకులు కాదు, బలమైన పార్టీలు కూడా కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన అయితే డివికన్ లేరు, అదైతే వాస్తవం. అంటే టీడీపీ గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి తేడా చాలా తేడా ఉంది. ఎలాంటి విషయాలు ఏంటి? ఇది విశ్వసనీయత కలిగిన ప్రభుత్వం, ఇది అది వెన్నుపోటు ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో నేను కూడా చేశాను, పథకాలు చేశాను, ఇన్నింటికంటే ఎక్కువనే చేశాను. ఆయన ఏడు చేశాడు అంటున్నారు, మరి ఏది చేశాడు? రైతు రుణ మాఫీనా కానీ ప్రాజెక్టులు కట్టడం నేనే కట్టాను, అప్పుడు పోలవరం కట్టాను, కట్టుంటే పూర్తి కాలేదు కదా. అవన్నీ ఆయన స్టార్ట్ చేస్తాడు, ఏది చేయడు. ఇంకొక వాళ్ళ ఆస్తిని ఆక్రమించుకోవడం ఆయనకు తెలుసు, ఆ తెలుగుదేశం పార్టీ కానీ వేరే ఎమ్మెల్యేలని కానీ 23 ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలని తీసుకొని పోయి
పనికిమాలిన ఎమ్మెల్యేలను తీసుకొని పోయి వాళ్ళకి మినిస్ట్రీలు ఇచ్చి ఇవన్నీ, కానీ తను ఏ ఎమ్మెల్యేని తీసుకోలేదు కదా, వచ్చినా తీసుకోలేదు కదా, అది మీకే తెలియాలి. అది ఇక్కడ నెల్లూరు బ్యారేజ్ కట్టారు, అదే సంఘం బ్యారేజ్ కట్టారు. అవును, నిన్న అదే వాళ్ళు, ఆయన అయితే ఖచ్చితంగా మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, అది అందరికీ తెలిసిందే. మీరు కూడా చూస్తున్నారు అన్నీ. అది వీళ్ళు ఏదో వీళ్ళు వాగుతూ ఉంటారు. వీళ్ళు ఆయన ఒక ఆయన ఉన్నాడు పాపం, కొన్నిసార్లు గడ్డం ఎంత పెద్దది పెట్టుంటాడు, జుట్టు ఎంత పెద్దది పెట్టి పెద్ద పెద్దగా రచ్చరచ్చ చేస్తుంటాడు, కానీ ఎవరు ప్రభావం అయితే వీని మీద ఏమి చూపించలేదు. అంటే నెక్స్ట్ తను కూడా నేను ప్రజల్లో తిరుగుతున్నాను కదా, నన్ను కూడా గెలిపించండి అని మాట అడుగుతున్నాడు. ఆయన ఫ్యాన్స్ని ఒకసారి గమనించారలేదు. ఆయన ఒకరోజు మీటింగ్లో చెప్తున్నాడు, నేను మీ వల్లే ఓడిపోయాను అని చెప్పి ఆయన చెప్తుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేశారు చూసారా, చప్పట్లు కొడుతున్నారు. ఒక సైకోలు, ఒక పూనకం వచ్చిన వాళ్ళు ఈ లెక్కల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రజలకు ఒక మంచి చేద్దాం, ఒక ఇది చేద్దాం, ఎక్కడికైనా వెళ్ళి నిలబడదాం, ప్రశ్నిస్తాం, ఇవన్నీ ఏం ఉండవు, ఏం లేవు. ఆయన ఏం చేయలేడు కూడా. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని కొన్ని వ్యతిరేకత ఏడ ఉంది. అసలు వ్యతిరేక ఓటు ఎక్కడ ఉంది? 2019లో వ్యతిరేకంగా వేసినాడు, ఇప్పుడు వేస్తాడేమో. అయినా ఇంకా దాంట్లో చీలస్తాం మేము. వైసీపీ వాళ్ళు ఇంకా చీలస్తారు. ఏది 2019లో వచ్చిన వ్యతిరేకత ఓటుని 2024లో ఇంకా చీలస్తారు. ఎవరు? వైసీపీ వాళ్ళు చీలస్తారు. వైసీపీ వాళ్ళకి ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వీళ్ళు చేసిన పథకాలకు కానీ వీళ్ళు చేసిన పనులకు కానీ వీళ్ళకి ఎవరికి ఏం రావు. అరవడం, గోల్ చేసుకోవడం, ఎవరైనా చనిపోతే దాన్ని ఏదో పెద్ద శివరాజకీయాలు చేయడం. అది నెక్స్ట్ కుప్పంని ఓడించగలరంట చంద్రబాబు? మీరే చూస్తున్నారు కదా గణాంకాలన్నీ మీరే చూశారు కదా. మొన్న మున్సిపాలిటీ వెళ్ళిపోయింది, ఆ చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఎమ్మెల్యే సీటు పోద్దా పోదా మీరే చెప్పండి. ఈ మధ్యకాల 66 కోట్లు కూడా ఆ నియోజకవర్గానికి ఇచ్చారు, అంటే మున్సిపాలిటీకి ఇచ్చారు, కుప్పం మున్సిపాలిటీకి. ఇవన్నీ ఓడించడానికి ప్రయత్నం? అవును. ఇప్పుడు మంచి చేయడానికి మంచి చేస్తామని చెప్పడం తప్పులేదుగా. ఆయన మంచి చేస్తా అన్నాడు, వాళ్ళకి నిధులు ఇచ్చాడు, మొత్తం చేశాడుగా. ఈయన ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడైనా చేశాడా? సరే ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నాడు ఈయన ఆడ కుప్పంలో? అంటే భయపడిపోయాడుగా, ఓడిపోతారని భయపడిపోయాడుగా? అంటే జగన్ని ఎదుర్కొనే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు. ఇదేదో ఖచ్చితం వాస్తవం. తెలివి గల్లోళ్ళు ఆయనకి బెండ అయిపోయి పోతున్నారు, తెలివి తక్కువళ్ళు అరుస్తా తిరుగుతున్నారు. రావణాసురుడికి రాముడు చేసే పనులు అరాచకాలే, అవునా? ఇది అంతే. వీళ్ళకి చేత కాని వాళ్ళకి ఆయన చేసే పనులు చూసి అరాచకాల్లా కనిపిస్తున్నాయి. టీడీపీ సింగిల్ డిజిట్కి వచ్చినా చెప్పుకో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే మొన్న డబల్ డిజిట్ 23 వచ్చినాయి, ఈసారి సింగిల్ డిజిట్ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కుప్పంలో ఆయన గెలవడు. అసలు నిలబడండి, వాళ్ళు సీట్లు సర్దుకొనియండి. వాళ్ళకి ఒక తోక పార్టీ ఉంది కదా, అంతా కలిసి ఏం చేసుకుంటారో చూసిన తర్వాత కదా. ఏదైనా సింగిల్ డిజిట్కి అయితే వాళ్ళు దాటరు. చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని? బీజేపీ వాళ్ళతో పోదు. అంటే అంత పెద్ద పార్టీ ఈ బీజేపీతో కలవడం ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? అసలు బీజేపీ టీడీపీతో కలవదు, ఇదైతే వాస్తవం. అంటే జనసేన టీడీపీ కలిసి వైసీపీ నష్టం జరుగుతుంది. ఇన్ని కలిసినా కానీ వైసీపీని ఏం చేయలేరు. అంటే భారీ మెజారిటీ ఇవ్వగలరంటారు ఈసారి? అంటే జగన్కి గిఫ్ట్ ఇవ్వగలరు. ఇప్పుడు 175 స్థానాల్లో మనిషి ఎవరున్నా ప్రజలు అనుకుంటే కనుకునేది మాత్రం జగనన్న నిలబడ్డాడనే అనుకునేది. ఆయనకి ఓటేసాం అనుకుంటారు. ఇంకా దాని గురించి ఇంక మెజారిటీ కంటే అక్కడ ఉండే పాపులేషన్ని బట్టి ఉంటుంది అంతే. ఖచ్చితంగా అయితే వీళ్ళే వచ్చేది, టీడీపీకి సింగిల్ డిజిటే వచ్చేది. ఇంకా తోక పార్టీ అసలు వాళ్ళ అధ్యక్షుడే నిలబడతాడని నేను అనుకోవట్లేదు. వైసీపీకి మొన్న వచ్చిన దానికంటే ఒక 2-3 ఎగస్ట్రానే ఉండొచ్చు, తగ్గవు. ఇప్పుడు ఆయన 175 కావాలని కోరుకుంటున్నాడు జగనన్న. తప్పులేదు, నేను మంచి చేశాను, నాకు మీరు తోడపాటుకు ఉండండి అడగడంలో తప్పులేదు కదా. అదే ఆయన కూడా అడిగాడు, 175 అడగడంలో తప్పులేదు. ఆయన వాలంటీర్ వ్యవస్థ కానీ ఆయన స్కీములు కానీ ప్రతిదీ ఏం లేనప్పుడే ఇంతలాగా చేస్తున్నాడు. రేపు ఎలక్షన్లప్పుడు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. నెక్స్ట్ తరానికి ఏం చేయాలో కూడా చెప్తాడు. ఆయన కాదు, ఆయన రాడు అనేది
జరగని మాట జరగని పని. బెస్ట్ సీఎం అంటే పాత తరం వాళ్ళు ఉండారు, వాళ్ళు గొప్పళ్ళే. ఇతని గురించి ఇంక చెప్పేదే ఉంది. వాళ్ళ ఇప్పుడు వైఎస్ఆర్ సమకాలీన నాయకులు కానీ ఎన్టీఆర్తో సమకాలీన నాయకులు చేసిన వాళ్ళు కానీ ఈరోజు బెస్ట్ సీఎం ఎవరంటే వాళ్ళే చెప్తున్నారు జగన్ అన్నని. ఇంక మేము మామూలు సామాన్యులు మేము చెప్పేదే ఉంది. ప్రస్తుతానికి అయితే ఆయనే బెస్ట్ సీఎం. ఇండియా వైడ్లో ఆయనకి మంచి ర్యాంకింగ్ కూడా వచ్చింది కదా బెస్ట్ సీఎంగా. ఇంకా దాని గురించి చెప్పుకునేదే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక దుర్మార్గపు చర్య వల్ల ఆయనకు పోస్ట్ వచ్చింది, దాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఆయనకి పోస్టు పోయింది, ఆయన దుర్మార్గాన్ని అందరూ పసిగట్టేశారు. అతన్ని ఎవరు దగ్గరికి రానియటం లేదు, బీజేపీ పార్టీ కూడా దగ్గరికి రానియటం లేదు, సిపిఐ వాళ్ళు కానీ ఎవరు రానియటం లేదు. ఆ ఒక్క ఆయన ఆయన గురించి తెలిసిందే కదా, ఆయన కూడా కొద్దిగా ఆయనతో వెంపర్లాడుతున్నాడు. నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా జగన్ అన్నే, ఇదైతే వాస్తవం. బ్రహ్మాండంగా ఉంది, సక్రంగా వర్షాలు పడుతుండేవి సీజన్ సీజన్కి, ప్రకృతి అంతా బ్రహ్మాండంగా ఉంది, చెట్టు చామ అన్నీ ఏ క్లాస్గా ఉన్నాయి, పరిపాలన ఎలాంటి ఇబ్బంది లేదు, పథకాలు అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక పేదవాడు ఇవాళ మంచి కరోనా టైంలో కూడా బాగా ఇబ్బంది పడకుండా అన్ని సంక్షేమ పథకాలన్నీ అందరికీ వాళ్ళ దగ్గరికి చేరినాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏదన్నా సంక్షేమ పథకాలు కావాలంటే ఒక లీడర్ను బోర్డర్ను వాలంటీర్లు తీసుకుపోయి ఇబ్బంది పెట్టి అందరి గౌరవంగా 10 రూపాయలు వాడి 5 రూపాయలు వీడికిచ్చి చేసే వ్యవహారం ఉండింది. ఇప్పుడు అలాంటి ఏం లేదు. వాలంటీర్ల వ్యవస్థ బేస్ చాలా బ్రహ్మాండంగా, ఇంటికి వచ్చి ఏం కావాలనో ఒక ఒక లీడర్తో కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్తో కానీ ఎవరితో పని లేకుండా మనకి అందుబాటులో అన్ని వాలంటరీ మనకి ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలయ్యా ఎట్లా ఏంది అని మాకు కావాల్సినవి అందిస్తున్నారు. వాలంటీర్లు కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళకే అందిస్తున్నారు. అట్లా లేదయ్యా, ప్రతి ఓళ్ళకి మీరు నాలాంటి వాళ్ళని అడగండి, గ్రామాల్లో కానీ ఎక్కడైనా సర్వే చేసుకోండి, వాళ్ళు ప్రతి ఇంటికి పోయి ప్రతి ఓళ్ళకి అసలు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుతున్నాయి. అందులో 100% మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది లేదు. గ్రామాల్లో కూడా ఇవాళ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఏదన్నా పని కావాలంటే మండలమా లేదా నియోజకవర్గమా జిల్లాకు పోయే పరిస్థితి. ఇప్పుడు ఉదయాన్నే మొగ పుల్ల వేసుకొని నోట్లోకి పోయి సచివాలయ 9 గంటలకు పోతే ఆడికి పోయి పని చూసుకొని ఇంటికి వచ్చి సత్యాన్ని తిని హ్యాపీగా సెల్లో పోయి పని చేసుకుంటే పరిస్థితి ఈరోజు వచ్చింది. పరిపాలన మాత్రం చాలా బాగుందయ్యా. సచివాలయ వ్యవస్థ వల్ల బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయండి. ఒక ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఒక రెవెన్యూ వ్యవస్థ ఏదన్నా కావాలన్నా మాకు అక్కడికక్కడే అయిపోతున్నాయి. ఇంకా కూడా అతను చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయ కానీ చేస్తే ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. చేయాలి, చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ దళారీ వ్యవస్థ అంతా చాలా వరకు ఇదైపోద్ది. ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థ ఏంటంటే ఒక అమ్మాయి ఆఫీస్కి పోతే వాడిని పెట్టుకొని వాడి టీ తాపించి ముందు తాపించి వాడి కాడికి పోయి కూర్చొని ఎంఆర్ఓతో మనం పోయి డైరెక్ట్గా మాట్లాడలేము. అతను చెప్పింది చెయ్యాలా, అతను ఎంత తీసుకుంటాడు ఇతను ఎంత తీసుకుంటాడు ఇచ్చేసి మనం పని చేసుకొని రావాలా. అయినా అవుతా లేదో నమ్మకం లేదు. ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఓడికి దగ్గరంగా పోయి ఆ సచివాలయంలో పోయి ఏమి కావాలో ఏందా అనేది దగ్గరగా తీసుకొని చేస్తా బాగా చేస్తాను. మళ్ళీ ఎవరు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, మళ్ళా రావాలి అంతే. పరిపాలన అయితే బాగుంది, సచివాలయ వ్యవస్థ ఎలా ఉందంటారు? బాగుంది, సూపర్. అది సూపర్. మన సకాలంలో రావడం కానీ ఎన్నుకోవడం కానీ బాగా జరుగుతుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారా? అందేవాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందలేదు. అది వారానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నాయంటారా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఎలా ఉందన్న? బాగానే. ఒకప్పుడుతో పోలిసి ఇప్పుడు ఎలా ఉంది? కావాలి, ఇప్పుడు బాగానే ఉంది. కావాలండి, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయంటారా? అన్నీ అందుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నాయన్న? ఖచ్చితంగా. టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? టీడీపీ డౌనే. టీడీపీ డౌనే. అభివృద్ధి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? చేస్తా, చిన్న చిన్న అన్ని మా ఊరికి రోడ్లు వేపించారు, అన్ని చేశారు. మళ్ళీ ఆయనకి ఓటేస్తారు? ఆయనే ఖచ్చితంగా. జనసేన పార్టీ ఏం లేదంటారు ఇక్కడ? ఏమా, ఆయన ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వారాలు చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక్కడైతే ఉన్నాయి, అట్నే కావాలి అయితే ఉన్నాయి. అది పక్కనే మనం చెప్పలేము. బాగుందనా? గత ప్రభుత్వానికి భిన్నంగా ఆటో కార్మికులకు 10,000 ఆర్థిక సాయం అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఎలా ఫీల్ అవుతున్నారు ఆటో కార్మికుడిగా? మీకు ఎట్లా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? బాగానే ఉంది, సంతోషంగా. ఆ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు. టీడీపీ జగన్ ప్రభుత్వం బాగానే చేసింది.
ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారా? ఇస్తున్నారు, నాలుగు విడతలు వేశారు. ఇప్పుడు నాలుగు విడతలు వేశారు. వాళ్ళని చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? జగనే వస్తాడు మళ్ళీ, జగన్ గారే. ఆటో కార్మికులందరూ పట్టం కట్టే అవకాశం ఉందా మళ్ళీ? ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఆటో కార్మికులు ఇచ్చే 10,000 ఆర్థిక సాయం? మంచిదే, మంచిదండి. సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు, పిల్లలకి అమ్మఒడి కానీ అన్నీ వస్తానే ఉండే, అన్నీ వస్తున్నాయి. ఇదివరకు అసలు ఒకటి కూడా లేవు. ఏం లేదు, టీడీపీ ప్రభుత్వంలో ఏం లేదు ఒకటి కూడా. ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. కావాలి కూడా అభివృద్ధి జరుగుతుంది, పర్వాలేదు అంటారా? పర్లేదు. పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉందండి. మాకేమో మంచి సాయంలో సహాయం చేశాడు, ఆర్థిక సహాయం చేశాడు, మేము సంతోషంగా ఉన్నాం, హ్యాపీ. మిగతా వాటి గురించి అయితే మాకు పెద్ద అవగాహన లేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. మాకైతే 3 పథకాలు వచ్చినాయి, 3 మేము లబ్ధి పొందాము. ఇంచుమించి 3 సంవత్సరాల్లో మాకు 100,000 రూపాయలు వచ్చినాయి. ఆయన ఇంకా జగన్ వల్లే వచ్చింది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరు మాకైతే ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు లేరు, 1 రూపాయి రాలేదు. మేము హ్యాపీ. సంక్షేమం అంతా జరుగుతుంది అంటారు? పథకాలన్నీ, పథకాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి. సీఎం మంచివాడు చేస్తున్నాడు పనులు, పనులు బాగానే చేస్తున్నాడు, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయంట? వస్తుంది, వస్తుంది కంపల్సరీ. ఇంకంతే, జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళీ కన్ఫామ్. అది ఇంకే పార్టీ రాదు కానీ జగన్మోహన్ రెడ్డి. ఈ సంక్షేమం అందరికి, పేదలందరికీ అందుతున్నాయి పథకాలు అన్నీ అందుతున్నాయి. కొంతమందికి అందట్లా, కొంతమందికి అందట్లేదంటే వాళ్ళకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళు ఉంటుందా? వాటర్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రవేశపెట్టారు కదా ప్రభుత్వం, ఎంతవరకు ఉపయోగపడింది ప్రజలకి? ఎట్లా ఇది కొద్దిగా పర్వాలేదు. సచివాలయం పెట్టిన కాడి నుంచి ఎంఆర్ ఆఫీసు, ఆర్టీ ఆఫీసు తిరగకుండా అక్కడక్కడే కొద్దిగా, ఇది మటుకు కొద్దిగా పర్వాలేదు. పరిపాలన బాగుంది, గవర్నమెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం 32 సంవత్సరాలు అతనే ఇంకా సీఎం వరసలు 5 టర్మ్లు ఆయనే. మంచిగానే ఉన్నాడు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అంటారా? నవరత్నాల పథకాలు అన్నీ అందుతున్నాయా? పథకాలు మాకి అందుతున్నాయి, 8 నెలలకు అందుతున్నాయి. బాబు, గత టీడీపీ పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కానీ, కావలి నియోజకవర్గంలో కానీ ఎలా డెవలప్మెంట్ కానీ ఎలా ఉందంటారు? బాగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు వార్డ్ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు, వస్తున్నారా? వస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయంట, ఎట్లా కనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? వస్తుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం లేదంటారా ఇక్కడ? అంటే పోటీ స్థాయిలు ఏం లేదు? ఎందుకు లేదు? అది కూడా వాళ్ళు కూడా అట్లానే అంటారు. ఓవరాల్గా జగన్ పరిపాలన బాగుందంటారు, వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మళ్ళీ సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారా? ఈ నవరత్నాల పథకాల ద్వారా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది కదా, ఏం చెప్తారు? అందిస్తున్నాడు, పర్వాలేదు. ఆరోగ్యశ్రీ పథకాలు కానీ పర్వాలే. సచివాలయం కూడా పర్వాలేదు, చేస్తున్నారు పనులు. బియ్యం ఇస్తున్నాడు సప్లై బాగా, ఊళ్ళో రాను రాను ఎట్లా ఉంటుందో కానీ ఇప్పటికి బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారంటారా, కార్యకర్తలు కానీ, క్యాడర్ కానీ? ఉన్నారు, ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా వాటర్ సదుపాయాలు కానీ, నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. చివరిగా గత 5 ఏళ్ళ టీడీపీ పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు వెళ్తా ఉన్నా బాబు? అప్పుడు పరిపాలించారు కదా 5 ఏళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్మోహన్ పరిపాలిస్తున్నా బాగానే ఉంది ప్రస్తుతం. వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి మళ్ళీ? ఇక్కడ కావాలి మాత్రం ఆయన గెలుస్తాడని అనుకుంటున్నా. కావాలి మాత్రం గెలిచే అవకాశం మామూలు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పలేమంటారా? అది చెప్పలేను కానీ ఇక్కడ మాత్రం కొంచెం పేరు ఉంది ఆయనకి బాగా. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? సూపర్గా ఉంది బాబు, మాకు మంచిగా చేస్తున్నాడు, అన్ని విధాల సహాయం చేస్తున్నాడు. పిల్లలకి బట్టలు, పుస్తకాలు, బూట్లు ఇదివరకు ఏ పరిపాలన ఇవ్వలేదు. ఈసారి బాబు బంగారం వాళ్ళు చేస్తుండడు. అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థం కావడం, ఆ చేసుకున్న వాళ్ళకి మాత్రం బాబు బంగారం. మాకు మరీ మరీ, మేము ఎలక్షన్లు అప్పుడు మరీ మరీ వింటింటికి తిరిగి నేను కృషి చేసి ఆయనకి ఎంత జగన్ సపోర్ట్ చేశా, ఈసారి కూడా చేస్తాం, తప్పకుండా చేస్తాము, తిరుగుతాము, ప్రతి ఒక్క ఇంటికి పోతాము, చెప్తాము ఆయన గురించి, ప్రచారం చేస్తాము. సంక్షేమ పథకాల రూపంలో 20,000 కోట్లు పేదల అకౌంట్లోకి వేస్తున్నారు. పిల్లలకి అమ్మ ఒడి కానీ, చేనేత కార్మికులకు కానీ, అలాగే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరి ఇంత అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు? అది వాళ్ళ గిట్టనే వారు, అంతేగాని వాళ్ళు ఎలాగ రావాలా, ఎట్లాగ ఆయన కులదొయ్యాలా, ఎట్లాగ ఆయన పక్కకు లాగాలా అనే ప్రతి వాళ్ళ మనసు ఈగో ఓర్చుకోలేక ఆ విధంగా చెప్తున్నారు. కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఏమ వాళ్ళు అన్నంత మాత్రాన ప్రజలు మార్పు రాదు, ప్రజలు మంచిగానే వేస్తారు. కానీ గిట్టిన వాళ్ళు అప్పుడు వేరు, ఇప్పుడు వేరు.
ఇంతవరకు మాత్రం బాబుని ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన తీసుకోలేదు. మరి ఎంత మేర ఉపయోగపడింది ప్రజలకి? ప్రజల మేరకు సమస్యలు పట్టించుకుంటున్నారా వార్డు వాళ్ళు? మేము పింఛన్కి పోతే ఒకరోజు పని ఆపుకొని పింఛన్ కాడ కడుపడి కాపులు కాసుకున్నాం. ఇప్పుడు బాబు తలుపులు తట్టి మేము ఉదయం లేకముందే మాకు వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఏ పని కావాలని అక్కడికి సచివాలయానికి పోతే, సచివాలయానికి పోతే నీకేం కావాలమ్మా చెప్పు అని ముందు పనులు చేసి మళ్ళీ మేము పనిలో కలుసుకునే ఆస్కారం మాకు కల్పిస్తున్నాడు. మాకు అన్నీ బాగా చేస్తున్నాడు బాబు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయన పరిపాలనే మాకు చాలా చేయూతగా ఉంది. ముఖ్యంగా మీలాంటి మహిళలందరూ, పేద ప్రజలు, సామాన్య ప్రజలందరూ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యడానికి మీ వంతు పాత్ర పోషిస్తారా? పోషిస్తాం తప్పనిసరిగా. ఇంకా 10 మందికి కూడా చెప్పి కల్పించి అంత వచ్చే వాళ్ళని రాని ఏదో 4 మాటలు చెప్పి మళ్ళీ దారి మళ్ళిస్తాం. మా లాంటి వాళ్ళు మాకు అంత అభిమానం జగన్ అంటే. చాలా చాలా అభిమానం. ఎలా ఉంది? సూపర్గా ఉంది, బాగుంది. జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ లాంటి వాడు, ఏ పని చేసినా బాగా చేస్తున్నాడు. నేను మటుకు మెచ్చుకుంటున్నాను. అందరూ లోకులు కాకులై పొడుస్తుంటారు, కానీ అవన్నీ ఏం మేము పట్టించుకోము. ఆయన పరిపాలన బాగుంది. ఈసారి కూడా ఆయనే రావాలని మనస్ఫూర్తిగా అంగీకరిస్తా, స్వీకరిస్తా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం? అది అంతే. నాకు ఓటు వచ్చినప్పటాల నుంచి మేము కాంగ్రెస్. ఆ తర్వాత వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, ఆయనకి వేస్తున్నాము. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చింది, ఆయనకే మేము ఓటు వేస్తున్నాం. ఈసారి కూడా వేస్తాం. 10 మందికి చెప్పి 10 మంది చేత ఏపిస్తాము. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? ప్రతి నెల 1వ తారీఖు మీకు పెన్షన్ విషయంలో కానీ బియ్యం విషయంలో కానీ దగ్గరికి తెచ్చిస్తున్నారు? బ్రహ్మాండంగా బియ్యం తెచ్చిస్తున్నారు, పింఛన్ ఇంటికి ఇస్తారు, బండి ఒక దిక్కడ ఆపుతారు, అందరం పోయి తెచ్చుకుంటాము. ఏ గొడవలు, ఏ తగువులు ఏవీ లేవు, బాగా జరుగుతుంది. కానీ మనసు పూర్తిగా చెప్తున్నాను, బొడ్డు కాడి వస్తుంది ఆ మాట. కానీ పై మాటలేం కాదు. వైఎస్ఆర్ అంటే అంత అభిమానం. ఈసారి కూడా ఆయనే రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను. వేసేది ముట్టుకు ఆయనకి 10 మందికి చెప్పి కూడా వేయిస్తాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి సామాన్య ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారంటారా ఈ ప్రభుత్వంలో? అందరూ ఉన్నారంటే ఉండరు, ఉండలేరు కూడా, ఉండరు కూడా. 3 భాగాలు ఇటుంటే 1 భాగం వ్యతిరేకంగా ఉంటుంది. అయినా వాళ్ళు ఇప్పుడు నేను అందరూ ఉంటారని చెప్తాను, అది అబద్ధం. నా మనసు అంగీకరించడం కానీ చెప్తున్నాను, ఉండదు ఉండట్టు చెప్పాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు మీ వంతు పాత్ర పోషిస్తారా? 10 మందికి కూడా చెప్పి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లేయని అడుగుతారంట? బ్రహ్మాండంగా పోషిస్తాము, చెప్తాము, ఏపిస్తాము. ఏకపోతే వాళ్ళ కర్మ వేస్తే మన అదృష్టం. సూపర్గా ఉంది, మాకు బాగా మంచి చేస్తున్నాడు. మాకు ఎప్పుడు అండగా ఉండాలి. మాకు మంచిగా జరుగుతుంది. అన్యాయం ఏమీ లేదు. కానీ అర్థం చేసుకోవటం వల్ల జనాలు కానీ పుల్లలు పెట్టి ఆయన్ని దుద్దు కలపాలని చూస్తుంది. ఆయన పరిపాలన సూపర్గా ఉంది. మరీ ఆయనే రావాలి. అంటే మహిళల కోసం కుటుంబించిన వాళ్ళకి 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారంటారా? అంటే నేను పెట్టాను కానీ కట్ చేశారు వాళ్ళు ఆ వాలంటీర్లో. అంటే 18,000 పడుతుండే, అవి చాలని దీన్ని కట్ చేశాను. కానీ బాబు మంచిగా చేస్తున్నాడు, మాకు చాలా చాలా ఇష్టంగా ఉంది. ఇంకా కూడా ఆయనే రావాలా. అంటే ఇంత అభివృద్ధి చేస్తుంటే మరి ప్రతిపక్ష పార్టీలు విమర్శనాలు చేస్తున్నారు కదమ్మా, పార్టీ పరిపాలన బాగోలేదు, నాయకులు ఎమ్మెల్యే పనితీరు కూడా బాగోలేదు. కావాలని చేస్తుండారు, అది మాకు నచ్చటంలా. వాళ్ళు పెట్టినా కూడా మాకు చాలా అభిమానంగా ఉంది. పరిపాలన సూపర్గా చేస్తున్నాడు. కానీ ఈ ప్రతిపక్ష వాళ్ళు పుల్లలు పెట్టేదానికి ఆయన్ని కుళ్ళదొయ్యాలని పేరుతో ఇవన్నీ చేస్తున్నారు. అంతేగాని బాబు చేసే పరిపాలన అర్థం చేసుకుంటే చాలా మంచిగా ఉంది బాబు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఉన్నాయి, తప్పనిసరిగా వస్తాయి, తప్పనిసరిగా. మరీ కోరుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సంక్షేమం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది? బాగుందండి, బాగానే ఉంది. మాకు లోన్ గిన్నె వచ్చింది, బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వం అయిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కుట్టు కార్మికుల కోసం 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారా? 15,000 సార్, 10,000 పడుతున్నాయి సార్. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ప్రభుత్వం ఇలా ఆలోచించింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంది? గత ప్రభుత్వం మాకేం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మటుకు 10,000 ఇస్తుంది. కుట్టుమిషన్ వాళ్ళకి పడుతున్నాయి. చేనేత పథకం అంతేగా పడుతున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఏదో మాకు తెలియదు, మా వరకు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఫ్యాన్ గాలి వీచే అవకాశం ఉందా? ఏమొస్తారు అనుకుంటున్నారు అనుకుంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. దేవుడి దయ ఎలా ఉంటుందో సార్. ముఖ్యంగా వార్డు వాలంటీర్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? వాలంటీర్ బాగానే ఉంది.
వాలంటీర్ గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదు. వాలంటీర్ ప్రతి విషయంలో వస్తున్నారు, ప్రతిదీ అడుగుతున్నారు, ఎంత వస్తున్నాయా లేవని అడుగుతున్నారు. బాగా బ్రహ్మాండంగా వాలంటీర్ విషయంలో మటుకు బాధ పడాల్సిన పని లేదు. అదొకటి మంచి పని, మంచి నిర్ణయం. ప్రభుత్వం పరంగా తీసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవకాశం కనిపిస్తున్నాయా లేదా ఇతర ఇతర పార్టీ? పది సీట్లు తగ్గినా కూడా సమస్య లేకుండా, 10-20 సీట్లు తగ్గినా కూడా ప్రభుత్వం అదే వస్తుంది. కానీ సీఎంగా మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటారా? సీఎంగా జగన్మోహన్ వస్తుంది, దాంట్లో ఇదేం లేదు. కావాలి నిజవరకు ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉందంటే వార్డు వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు వరకు ఎంతవరకు ఉపయోగపడింది? కరోనా సమయంలో కానీ ఇప్పుడు కానీ ఎంతవరకు ఉపయోగపడింది అంటారు వార్డు వాలంటీర్ వ్యవస్థ? వాళ్ళు వాటి 1వ తారీఖు ఇంటికి వెళ్ళి 5 గంటలకే పెన్షన్లు ఇస్తున్నారు కదా సచివాలయాలు అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో సచివాలయాలు కానీ అన్నీ బాగా చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, వాలంటీర్స్ అందరూ ప్రజలకు అందుబాటులో. 1వ తారీఖు 5:30-6 కల్లా పెన్షన్లు ఇవ్వాలి, ఇంట్లో ఉంటున్నాయి, ఫుల్ హ్యాపీ అందరూ. సార్, తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉందంటారు? కావలి నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కనీసం పోటీచ్చే స్థాయిలో ఉందంటారా వచ్చే ఎన్నికల్లో? ఏడు అసలు ఇన్ఛార్జే లేరు మొన్నటిదాకా, వాళ్ళు ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అభా ఏ విధంగా ఉంది, ఆయన పరిపాలన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకత ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి, మరి ఏం చెప్తారు సార్? ఇవన్నీ కామనే కదా, అధికార పార్టీ అంటే వస్తానే ఉంటాయి. బ్రహ్మాండం చాలా బాగుంది. సంక్షేమ పథకాల విషయంలో కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల అకౌంట్లో డైరెక్ట్గా ఇస్తుంది, ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు అన్న? అందరికి ఇస్తున్నాం కదా అన్ని పథకాలు, అందరికీ హ్యాపీగా జరుగుతారు. అమ్మఒడి అయితే అన్నీ రైతు భరోసా, 45 సంవత్సరాలకి 18,000 అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ పథకాలన్నీ బ్రహ్మాండంగా అందజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గెలుస్తేది కూడా జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పైన విమర్శ ఏదైనా ఉందంటే సంక్షేమం మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవని కూడా వాదన అయితే వినిపిస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆల్రెడీ 2 ఇయర్స్ 2 ఇయర్స్ కరోనాతో పోయింది, ఎందుకు చేయరు ఇప్పుడు? అన్నీ అందరికీ అన్నీ చేస్తున్నారు కదా, జరుగుతాయి రేపు రోజు అన్నీ చేస్తారు, పథకాలు వస్తాయి, అన్నీ అభివృద్ధి కూడా జరుగుతుంది. అన్నీ ప్రతిపక్షాలు అట్లా మాట్లాడుతూ ఉంటాయి కానీ అన్నీ బ్రహ్మాండంగా చాలా బాగుంది. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినట్లుగే మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందా? 100% 10-10 జగన్ ఏదైనా పర్లేదు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఎలా ఉన్నాయి పరిపాలన? అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. సామాన్య ప్రజలు హ్యాపీగా ఉన్నారా, సుఖ సంతోషాలతో ఈ ప్రభుత్వంలో ఉన్నారంటారా? ఇబ్బంది ఏముంది, జరుగుతూ ఉంటే అలాంటివి సహజం. అంతకుముందేమో చంద్రబాబు గారు వీళ్ళు మెయిన్ అంటారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినప్పుడేమో వాళ్ళు అప్పుడు మెయిన్ వాళ్ళు అంటారు. ఈ పరిపాలనలో అవినీతి ఎక్కువైంది అని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏంటండి, అన్నీ అంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఎవరు ప్రచారాలు మాత్రమే అంతే, అసత్య ప్రచారం అంటే అంతే జరుగుతుంది అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది? పర్లేదు, బాగుంది. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ సారి ముఖ్యమంత్రి? అవును, కంపల్సరీ. ఎన్సీడీ వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఆయన ఆయనే 175 చెప్పాడు కదా, కాకపోతే 150 వచ్చింది కదా, అది అలాగే 150 రావచ్చు. 150 కంపల్సరీగా 100% నాకే అలాగే అనిపిస్తుంది, 90% 150 వస్తాను, 150 అనుకుంటున్నాను. థ్యాంక్ సార్. బ్రహ్మాండం ఎవరు ఏమనుకోవాల్సిన అవసరం లేదు, అన్నగారు బాగా చేస్తున్నాడు, అన్నగారు చేసిన పథకాలన్నీ అందరికి నచ్చినాయి, ఇబ్బంది ఏమి లేదు. ఎవరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ముసలివాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా ఆయన గురించి అడగాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఈరోజు పేద ప్రజలకి పెన్షన్ విషయంలో కానీ ఏదైనా ఇల్లు పట్టాల పంపిణీలో కానీ వార్డు వాలంటీర్ పాత్ర కీలకం, వాళ్ళే వెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వం? 100% సక్సెస్ అయింది సార్ ఆ విషయంలో వరకు. వార్డు విషయంలో అందరూ హ్యాపీగా, వర్క్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఆ వర్క్. జగన్ పరిపాలన బాగుంది సార్. ముఖ్యంగా వార్డు వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడింది అంటారు ఈ ప్రభుత్వం? ఉపయోగపడింది, సచివాలయాలు పెట్టిన దానివల్ల ప్రజలకు బాగా అందుబాటులో, మనకి ఇబ్బంది లేకుండా అంతకుముందు తాలూకా ఆఫీసుల దగ్గరికి పోయి తిరిగి సచివాళ్ళం ఆ విఆర్ఓ కోసం అని తహసీల్దార్ అని అట్లా, ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏదైనా సమస్య ఉంటే సచివాలయం పోవటం, 1-2 సార్లు తిరిగినా పని అయిపోతుంది సార్. మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు, రాజశేఖర రెడ్డి గారిని కానీ ఎన్టీఆర్ కానీ చంద్రబాబు గారిని కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే ఆ ముఖ్యమంత్రులతో ఈ ముఖ్యమంత్రి పోలిస్తే ఎట్లా ఉంది? చాలా బాగుందనే చెప్తున్నా కదా, ఆ ముఖ్యమంత్రుల కన్నా కూడా ఈ ముఖ్యమంత్రిది బాగుంది, భేదాభిక్కికి సహాయం చేస్తున్నాడు, అంతవరకు ఒప్పుకుందాము. కానీ తప్పుగా అనేవాళ్ళు అంటుంటారు, అది కామన్. ఎంత నువ్వు మంచి చేసినా కానీ వెళ్ళకే వాళ్ళు ఉంటారు దాన్ని ఎట్టకట్ట, అది మనం అనుకోవటానికిలా. మనకు టోటల్గా చూస్తే ఏంటంటే చిన్న కారులకి విద్య వైద్యం చక్కగా ఉంది, రైతులకి వాళ్ళ సమస్యలు మటుకు బాగా చక్కగా చేస్తున్నాడు.
ముఖ్యంగా కావాల్సింది మనకు అయ్యే కూడు గుడ్డ నీళ్లు అవి బాగా చూస్తున్నాడు. సరే, ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. నాడు నేడు పథకం ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూల్స్ని, పాత స్కూల్స్ని మళ్ళీ కొత్తగా రూపొందించడం కానీ లేదా కొత్త కొత్త స్కూల్స్ నిర్మించడం కానీ, అంటే ఇటువంటి నిర్ణయం ఒక యువకుడు, ఒక యువ సీఎం తీసుకున్నారు కదా, ఏం చెప్తారండి? భవిష్యత్తుకి పిల్లకాయలకు ఉపయోగపడేది, వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే విద్య ముఖ్యం. విద్య లేకపోతే అన్యాయంగా నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు ఇతను చేసిన దానివల్ల ఏంటంటే స్కూళ్ళు బాగు చేశాడు, బడిగిపోయే పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో సాయం చేస్తున్నాడు, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు మధ్యాహ్నం పూట. ఇంతకన్నా ఇంకెవరు చేయలేరు, అంతవరకు ఒప్పుకోవాల్సిందే. సార్, చివరిగా చూసుకుంటే ఒక పెద్ద ఆయనగా, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆంధ్రప్రదేశ్లో నలుమూలన ఉన్న ప్రజలకి ఈ ప్రభుత్వం గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫైనల్? నా ఉద్దేశంలో మంచిగా చేస్తున్నాడండి. బాగా సాధ్యమైనంత వరకు దోపిడీ విధానం లేకుండా, అతను సంపాదించుకోకుండా ఏదో ఉన్న కాడికి అప్పులో సొప్పులో చేసి తీసుకొచ్చి ప్రజలకి బీదాబిక్కి పెడుతున్నాడు, అంతవరకు ఒప్పుకోవాల్సింది. దానివల్ల ఏంటంటే పోయిన ముఖ్యమంత్రుల కన్నా ఇతను చాలా బెటరు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఇతనే ఒక రకంగా చెప్పుకోవాలి వ్యక్తిగా. అంతకుముందు రామారావు గారు ఉన్నప్పుడు ఆయన చేత నేను వరకు చేసేసిపోయాడు, ఇతను వచ్చిన తర్వాత నాశనం చేశాడు తెలుగుదేశాన్ని. చివరగా సంక్షేమం ఉంది, ఉద్యోగ కల్పన లేదు అనేది ప్రధాన విమర్శ. ఏముందండి, ఇప్పుడు ఈ సచివాలయాలు పెట్టిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత లక్షణంగా కొన్ని లక్షల మందికి వచ్చినాయి కదా ఉద్యోగాలు, రాకుండా ఏం బాగలేదు. లేదంటే అమౌంట్ కొంచెం తక్కువ ఉండొచ్చు, అదైనా కానీ ముందు ఆధారం వచ్చింది కదా. ఊరకనే అతను అంతకుముందు 3,000 చదువుకున్న వాళ్ళకి ఇస్తాను అది ఇది అని చెప్పున్నాడు చంద్రబాబు గారు. ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాల, మాటలు చెప్పాడు. చివరిగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం పోటీ చేసే స్థానంలో కూడా లేదంటారా? ఎటువంటి పరిస్థితుల్లో దానికి ఛాన్సే లేదు. 24లో అతను లేదంటే బీజేపీని, జనసేనని వీళ్ళందరినీ కలుపుకొని పోతే ఏదన్నా 25-30 సీట్లు వస్తాయి మా అందరికి కలిపి. జెండా ఎగిరేది, జెండా ఎగిరేది వైసీపీ. ఎటువంటి పరిస్థితులు, అదే బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. మామూలుగా నిరుపేద కుటుంబాలు, ప్రతి కుటుంబానికి ఈ లాస్ట్ 2 ఇయర్స్ కానీ కరోనా ఉన్నా ఏమున్నా వాళ్ళకి బతికేదానికి ఇబ్బంది లేకుండా ఒక అకౌంట్లో అమౌంట్ వేయడం కానీ సంక్షేమ పథకాలు బాగానే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హౌసెస్కి వచ్చి 1 lakh నుంచి 3 lakhs దాకా బెనిఫిట్స్ పడి ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఈ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. సార్, ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నిర్ణయం వార్డు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడింది వార్డు వాలంటీర్ వ్యవస్థ? వార్డు వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే కరోనా బారిన చాలామంది బలి అయ్యేవాళ్ళు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చూసుకొని వాళ్ళు పై ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని తీసుకుపోయి ఒక హాస్పిటల్స్ పెట్టడం కానీ అన్ని వార్డు ద్వారా ఇమ్మీడియట్గా వాళ్ళకి కరోనా సోకిందని ఒక 5 మినిట్స్లో మొత్తం జిల్లా వైడ్గా ఎక్కడ ఏ వార్డు, ఏ పంచాయతీ, ఏ సచివాలయం మొత్తం దాని డీటెయిల్ తీసుకొని వాళ్ళు అప్పుడు ఆడ ANMLని కానీ వాళ్ళని కొంచెం యాక్టివ్ చేసి ఆ హాస్పిటల్ చేర్చి వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించడం జరిగింది. వార్డు వాలంటీర్ వ్యవస్థ అనేది 100% మన రాష్ట్రం చూసి పక్క రాష్ట్రాలు కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, అలాగే జరుగుతుంది. ఆ వ్యవస్థ అనేది లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఈ కరోనా మహమ్మారికి చాలామంది బలి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ దాని నుంచి ఈ వార్డు వాలంటీర్ వ్యవస్థ దాని గురించి ఈ సీఎం గారి నిర్ణయం వల్ల చాలామంది అనుకోకుండా జరిగింది, మనం చేసింది మన సీఎం గారు. దాని తర్వాత ఈ కరోనా రావటం ఇటుకన్నిటికి ఎక్సలెంట్గా ఉపయోగపడింది. దానికి బ్రహ్మాండంగా ఈ సచివాలయం అనేది, సచివాలయం వ్యవస్థ ఇప్పుడు నిరసరాస్యులు ఏమన్నా పని కావాలంటే MRO అభ్యర్థివాళ్ళు చుట్టూ తిరగకుండా అక్కడికక్కడే పల్లెల్లోనే ఎక్కడికప్పుడు పరిష్కారాలు ఇచ్చుకొని వాళ్ళకి ప్రతిదీ టౌన్కు రాకుండా వాళ్ళు విలేజ్లను పరిష్కారం చేసుకుంటారు. ఏ ప్రభుత్వం అయినా మిగతా ప్రభుత్వాల నాయకులు ఓటక్కుంటేనే పెట్టించుకునే రోజులు ఈ పరిస్థితి. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో చిన్నపిల్లలకి ఓటక్కు ఉండదు, అయినా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్కూల్ని తిరిగి పునరుద్ధరించడంలో కానీ, కొత్త స్కూళ్ళుగా తీర్చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? పిల్లలకి ఏదో ఇచ్చే ఆస్తి ఉందంటే అది చదువు ఒకటే. దాని గురించి, ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల గురించి ఒక సామాన్యుడిగా మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు మామూలు స్కూళ్ళు అంటే ఇంతకుముందు కూర్చునేదానికి నా బండ్లు కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఏ స్కూల్కైనా వెళ్ళండి, నాడు నేడు స్టార్ట్ చేసిన తర్వాత ఒక మన ముఖ్యమంత్రి గారు ఏ స్కూల్ అయినా పో, కార్పొరేట్ నారాయణ స్కూలు, చైతన్య స్కూలు, బాసి స్కూలు, వాటికి ధీటుగా కింద టైల్స్ కానీ, ఆ స్కూల్ బెంచెస్ కానీ, కిట్లు కానివ్వండి. నంబర్ 1గా ఇది ప్రైవేట్ స్కూలా లేకపోతే ఇది గవర్నమెంట్ స్కూలా,
ఇక్కడ ఇటీవల కావల్లో మున్సిపల్ హై స్కూల్ అని మాన్సాల్ సెంటర్ థియేటర్లో ఉంది. ఒకసారి మీరు పోయి అక్కడ చూడండి. ఇక్కడ 300 మీటర్లు ఉంటుంది దూరం. మానసాల పక్కన మున్సిపల్ హై స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. మేము చిన్నప్పుడు దాంట్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళండి. ఇది నారాయణ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అనేది మీరు ఆశ్చర్యపోతారు. ఆ విధంగా ప్రతి స్కూలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కిట్లు కానీ బెంచీలు కానీ స్టూల్స్ కానీ ఆ వాటర్ సప్లై కానీ టైల్స్ కానీ గ్రౌండ్లు కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ నంబర్గా ఉన్నాయి. దాంతోపాటు కార్పొరేట్ స్కూల్ కూడా చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో తగ్గింది స్ట్రెంత్, గవర్నమెంట్ స్కూల్లో పెరిగింది. సార్, చివరగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అటవిక పాలన కొనసాగుతుంది, రాష్ట్రంలో రాజారెడ్డి పాలన కూడా కొనసాగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అవినీతి ఈ ప్రభుత్వం చేసింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అప్పుడు గద్దె దించుదామా అని నారా లోకేష్ కానీ మిగతా ఇతర రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అటువంటి వారికి విమర్శించే వారికి మీరు ఇంత అభివృద్ధి చేస్తున్న ఈ పరిపాలన గురించి చెడు చేస్తుంటే మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, గద్దె దించాలంటే నారా లోకేష్ బాబు వల్ల అయితే కాదు, కానీ జనాల్లో విప్లవం రావాలి. ఆయన ముఖ్యమంత్రి దించాలంటే జనాల్లో విప్లవం రావాలి. ఒకటైతే 100% మేము చెప్తున్నాం. లాస్ట్ టైం జన్మభూమి కమిటీలని పెట్టారు, ఫ్యాంక్షన్లు ఇచ్చారు. జన్మభూమి కమిటీ సంతకం పెడితేనే ఫ్యాంక్షన్ ఇచ్చేది. అది వికలాంగుడైనా బతిమాలిన మీరు అవతల పార్టీ వాళ్ళు మీకు ఇవ్వమని ఒకవేళ కలెక్టర్ గారే చెప్పినా కానీ జన్మభూమి కమిటీ సంతకం పెడితేనే ఇస్తామని ఆ MDOకే ఆర్డర్స్ ఇచ్చారు అని ఎన్నో మేము చూసాం. కానీ ఇప్పుడు నాయకుడితో సంబంధం లేకుండా, లీడర్తో సంబంధం లేకుండా, ఊర్లో లీడర్తో సంబంధం లేకుండా సచివాలయంగా పోయి మాకు పెన్షన్ లేదని ఒక అర్జీ పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా, ఎమ్మెల్యేలు కూడా అతీతంగా, ఎమ్మటి ఇమ్మీడియట్గా పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు ఈరోజు కూడా జరుగుతున్నాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవడొచ్చినా పెన్షన్ ఆపిన దాఖలాలు లేవు. అట్లా ఆపకూడదని పైనుంచి ముఖ్యమంత్రి ఆర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే ఎవరు పెన్షన్ ఆపినా ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పొరపాటు వల్ల పెన్షన్ ఆపినా సార్ మాకు ఆ లీడర్ ఆపారంటే అప్పుడు ఇమ్మీడియట్గా సార్ని వచ్చి కలిస్తే అది ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఎందువల్ల ఆగింది, దాని పరిష్కారం మార్గం ఏంది అని చూసుకొని దాన్ని ఎమ్మటే రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి పెన్షన్ వచ్చిందా లేదనేది MDOని ఆర్డర్స్ వేసి నువ్వు దాన్ని పర్యవేక్షించు, పెన్షన్ రాగానే నాకు చెప్పు అని చెప్తే ఆయన పెన్షన్ రాగానే చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి పెన్షన్ వచ్చిందా అవ్వా మీకు అని. ఇటీవల 100 సంవత్సరాలు ఆమె 103 సంవత్సరాలు జస్ట్ ఒక 5 రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాంలో భాగంగా సర్వాయిపాలెం పంచాయతీ ఇక్కడ దగ్గర 5 కిలోమీటర్లు ఆ పంచాయతీలో పోతే 103 సంవత్సరాలకి తంబు పడకుండా పెన్షన్ తీసేశారు. యాక్చువల్గా అది వాలంటరీ వల్ల కాలేదు, ఈ సత్య ఈ మండల వ్యవస్థ వల్ల కూడా కాల. ఎమ్మటే మా ఎమ్మెల్యే గారు సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి మా ఎమ్మెల్యే గారు పిఏని సీఎం ఆఫీస్కి పంపించి మళ్ళీ ఆమెకి శాంక్షన్ చేయించి ఇటీవల 3 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు స్వయాన మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి శాంక్షన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసండి. కానీ వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నాయకులకి ఏమీ లేక ఏదో ఒకటి చెప్పాలి దుష్ప్రచారం చేస్తున్నారు. 2 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారంటే మీరు అర్థం చేసుకోవాలి. 100 చెప్తా ఉంటారు కానీ అవన్నీ నమ్మొద్దు, ఉత్తమ మాటలే. మళ్ళీ టీడీపీ పార్టీ అనేది వచ్చే ఎన్నికల్లో ఎంత మేర పోటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ పగ్గాలు నారా లోకేష్ గారు చెప్తారన్నారు, క్యాడర్ కూడా సరిగ్గా లేదు, ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. మొన్న దివ్యవాణి కానీ బయటకు రావడం, నిన్న మొన్న మంగళగిరి నియోజకవర్గంలో గంజి సిరింజీ అనే వ్యక్తి కూడా అంటే ఒక్కొక్కరుగా టీడీపీ నాయకులు వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. అంటే భూస్థాపితం దిశగా టీడీపీ అడుగులు వేస్తుందా, పూర్తిగా ఉనికిని కోల్పోయిందా టీడీపీ పార్టీ? సెంట్రల్లో వచ్చి రాహుల్ గాంధీ, స్టేట్లో వచ్చి లోకేష్ గారు, వీళ్ళిద్దరు పార్టీ పగ్గాలు చేపడితే అక్కడ పైన కాంగ్రెస్ ఎట్టా భూస్థాపితమైందో బీజేపీ చేతిలో, ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేతిలో నారా లోకేష్ ప్రభుత్వం స్మాష్. ఇంకా పైకి లేసే పరిస్థితి కూడా లేదు. అతనికి అతనే గెలవనోడు, ఎమ్మెల్యేలను గెలుచుకున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. ఏదైతే వచ్చి పిచ్చి వాగుడు వాగిపోయాడు కావల్లో, వాగాలి కదా. రేపు ఎలక్షన్లో ఉంటే వీళ్ళు దించడం కాదు, జనాల మళ్ళీ తరేందరే కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి త్వరలో. చివరగా, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా వస్తాయని సోషల్ మీడియాలో కానీ బిగ్ డిబేట్లో కానీ బాగా వినిపిస్తుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పొత్తుల భాగంగా వస్తానంటున్నారు. ఒకవేళ పొత్తులు కలిసి వస్తే ఈ 3 పార్టీలు గెలిచే అవకాశం ఉందా, లేదా కూటమి గెలిచే కాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? 3 పొత్తులు కాదు, 6 పొత్తులు పెట్టుకున్న మా జగన్మోహన్ రెడ్డి 150కి 150 కట్న డంకా మోగిస్తాడు. దీంట్లో ఎలాంటి తిరుగులేదు. పోయినసారి 150కి సరిపెట్టుకున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి
అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ బలాల వల్ల, కరోనా వల్ల జనాలను ఎట్లా రక్షించాడో దానివల్ల 175కి 175 డంకా కొట్టి ముగిస్తాడు. దాంట్లో ఎలాంటి తిరుగులేదు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో గెలిపే అవకాశాలు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత పరిస్థితి, గడ్డుకాల పరిస్థితి వచ్చిందంటారు? జగన్మోహన్ రెడ్డి పాలన అనేది స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది. ఎందువల్లంటే జనాలకి లీడర్తో సంబంధం లేదు, నాయకు ఎమ్మెల్యేతో సంబంధం లేదు, ఎంపీతో సంబంధం లేదు, మినిస్టర్తో సంబంధం లేదు. డైరెక్ట్ జగన్ గారు ఒక బటన్ నొక్కి దాంట్లో ఎలాంటి అవినీతి లేకుండా, అవతవకలు లేకుండా డైరెక్ట్గా జనాల ఖాతాల్లోకి పడుతుండే అందే సంక్షేమ ఫలాలు మొత్తం డైరెక్ట్ ఒక్క రూపాయి లంచం లేకుండా అనేది ఖాతాల్లో నొక్కిన 5 నిమిషాల్లో ఖాతాల్లో చేరుతున్నాయి. దానివల్ల అతను అభివృద్ధి చూసి కుప్పంలో మున్సిపాలిటీ కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీడీసీ కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ షిప్ చేసింది. అది అందరూ తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. సరే, వచ్చే సార్వత్రికంలో విపక్షాలు ఎన్ని కుయ్యతలు చేసినా సరే రాష్ట్రంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ జెండా ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, ఫ్యాన్ కాలేనా? 100% ప్రతి ఒక్క లీడర్ ఓటర్ చెప్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ 175కి 175 కొట్టద్ది. జగన్ గారి పాలన చాలా బాగుందండి, పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి, అందుతున్నాయి. అది ప్రజల అభిప్రాయం కదండి, మా అభిప్రాయం నేను చెప్పాను, అది వాళ్ళ అభిప్రాయం. ఇంకా బాగుందండి, ఇప్పుడు చాలా బాగుందండి. జగన్ గారి పర్లేదు, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉంది, అందరికి అందుతున్నాయంట. అందుతున్నాయి, అందుతున్నాయి. ఎవరు రావాలంటే మళ్ళా జగన్గారు రావాలి. ఎందుకన్నా? పథకాలు ఇస్తున్నాడు, మా మేము అడిగింది మాకు అందిస్తున్నాడు. ఇంకేం కావాలా? ఇప్పుడు సచివాలయం వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంటే సచివాలయం బాగానే పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్లో ఉంటే ఎలా ఉండేది? అప్పటికంటే ఇదే బాగుందండి, ఎందుకంటే వాలంటీర్స్ సకరంగా వెళ్ళకి వస్తున్నారు, చిన్నదానికి పెద్దానికి వస్తున్నారు, మాకు అందుబాటులో ఉన్నారు వాళ్ళు. చాలా కాలం బాగానే అదే ఊరు దోరిచింది వాళ్ళు చదువుతూ ఉంటారు మనం దాన్ని బట్టి. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు బాగానే ఉంటారు, వాలంటీర్లు బాగానే చేస్తుంటారు. పెన్షన్ పెన్షన్ కానీ అన్ని బాగానే ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బాగానే చేస్తున్నారు. పట్టించుకుంటుంటారు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసి మనం ఏదన్నా మనం రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి తక్షణమే మనకి అన్ని బాగానే చేస్తాం. ఇంతకుముందు సచివాలయాలు లేవు, ఇప్పుడు సచివాలయాలు పెట్టారు, ఎలా ఉందంటారు? సచివాలయాలు పెట్టిన దానివల్ల బాగానే ఉంది, ఎందుకంటే ఏదైనా కానీ మనకు కావాల్సింది మనం ఆడకి ఏడకి పోకుండా సచివాలయానికి పోతే మనకు పని అయిపోతుంది. ఏదైనా కావాల్సి ఉంటే ఎంఆర్ ఆఫీసులకు పోయి కొంచెం తలకాయ నొప్పిగా ఉండేది, ఎందుకంటే వాళ్ళ చుట్టూ తిరిగి చేసి చేసి లేదు. ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు వాలంటీర్లు అప్పుడు బాగానే ఉంది. మన చేతల్లో లేదు, ప్రజల చేతల్లో ఉంది. అది మన చేతల్లో ఉందా? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగున్నాయి పథకాలు. అందుతుందా? అందరికి అందుతున్నాయి. మనకేం చేస్తూ బాగున్నాం, వాలంటీర్ బ్రహ్మాండం పని చేస్తున్నారు మనకు మాత్రం. సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది? సచివాలయ వ్యవస్థ బాగుంది, అన్ని బ్రహ్మాండంగా ఉంది. ఆయనే ఆయనే ఎందుకంటారు? పరిపాలన బాగుంది, పథకాలు మంచిగా ఉండే, ఆడ లేడీస్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, తప్పనిసరిగా వాళ్ళే వస్తారు. చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారా? అదే నిలబెట్టుకుంటా, అన్ని నిలబెడుతున్నారు కదా, బ్రహ్మాండంగా నిలబెడుతున్నారు. చంద్రబాబు గారు ఏమంటారే, ఓటమి చేసి జనాల్లోకి వచ్చాడు అని అంటున్నారు జనం. జగన్ గారు ఇది మాత్రం పథకాలు మాత్రం బ్రహ్మాండంగా జరుస్తున్నారు, ఇది మాత్రం అతనే వస్తాడు. అయ్యా అది చంద్రబాబు గారు ఇంతకుముందు ఇలాంటి పథకాలు పెట్టలేదు? ఆయన ఆయన కూడా కొన్ని పెట్టాడు, కొన్ని అమలు చేయలేదు. ఎన్ని పథకాలు పెట్టాడు కదా, ఇంకా ఎగస్ట్రా కూడా 9 కాదు, ఇంకా నవరత్నాలు కాదు, ఇంకా ఎగస్ట్రా కూడా ఒక 2 పథకాలు కూడా పెట్టాడు కదా. పథకాల రూపంలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నారు ట్యాక్స్ రూపంలో జనాల దగ్గర. అది ఏమీ లేదయ్యా, అది ఎంత ఖరీదు కాదు అంబక్కు. అదంతా ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి పథకాలు, మీరు వాళ్ళకి అందట్లేదు? లేదా, ఎందుకు పథకాలు అందరికీ అందుతున్నాయి కదా, అదేంటది అదే అర్థం లేదమ్మా. పోయినసారి 150 సీట్లు వచ్చాయి సార్, ఈసారి ఎన్ని సీట్లు వచ్చాయి? అది నాకు తెలియదమ్మా, అది
150 ఒక 5 ఇటు ఇటు రావచ్చు, జాస్తి కూడా రావచ్చు. ఒక 140 అయినా వస్తాయి కదా. పాలనకేమే పథకాలు కూడా బాగానే ఉన్నాయి, అన్నీ వస్తానే ఉన్నాయి, అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ది కూడా పర్వాలేదు. సచివాలయాలు పెట్టారు ఇంతకుముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది, ఎలా ఉందంటారు ఇప్పటికి అప్పటికి తేడా? తేడా ఉళ్ళా, ఈజీగా ఈజీ పని, ఎక్కడికక్కడ పనులు సులభంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఎలా ఉండేదండి? ముందు ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు పనులు ఈజీగా అవుతున్నాయి. మా ఇంటి దగ్గర అయిపోతాయంట వాలంటీర్ ఇంటికి వచ్చి ఏదైనా పథకాలు మనం మా పేరు మీద ఏమన్నా ఇంట్లో ఏమన్నా పింఛన్లు కానీ ఏమన్నా జరిగాయని బాగానే వస్తుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయన జగనే వస్తారు. చంద్రబాబు చేయరా మళ్ళీ? అది మనం చెప్పేది కాదు, అది ఒక్కొక్క పొజిషన్ బట్టి, ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది. అది ఎవరికి ఎంతవరకు పనులు జరిగినాయా, ఏం జరగలేదా, సరే అతను బాగు చేయలేదు ఇతను చేస్తాము అని చెప్పి ఫీలింగ్లు మారొచ్చు కూడా, చెప్పలేము. పవన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అయితే పోయినసారి ఒక సీటే వచ్చింది, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి కూడా కరెక్ట్గా చెప్పలేము. అతనిది ఏం పెద్ద ముఖ్యమేం కాదు. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ఏమైనా నష్టం జరుగుతుందా? అట్లా జరగదు, జరిగినా కాదు. జగన్ గారి పాలన ఎలా ఉంది? ఏం బాగానే ఉంది, బహుమానంగా ఉంది, ఇబ్బంది ఇబ్బంది ఏమి లేదు, బహుమానంగా ఉంది. పథకాలు బాగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అందరికి అంది, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ఏం ఇబ్బంది ఏమీ లేదు. ఏం లేదు, అవన్నీ ఒట్టు మాటలే, వాళ్ళు కావాలని చెప్పటమే కానీ అవన్నీ ఇబ్బంది ఏమీ లేదు. బాగా పథకాలు ఇబ్బంది ఏమీ లేదు, జగన్ బాగానే వాలంటీర్లు పర్వాలేదు, బాగానే ఇబ్బంది వ్యవస్థ బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా బాగా వల్ల ఎంఆర్ ఆఫీస్ కంటే అప్పటికంటే ఇప్పుడు బాగా వల్ల ఏడకి బాగోలేదు, మన ఎంఆర్ ఆఫీస్కి బాగోలేదు, మన ఇళ్ళకి వచ్చే చేస్తుంటారు. ఇంక ఇబ్బంది ఏముందా? ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు అంటారు కదా 10 పిస్తలు ఏం చేస్తారు వాళ్ళకి, వాళ్ళు ఆఖరికి తిన్న కుడ్డుకు కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేత కట్టించారు, వైసీపీ వాళ్ళ చేత కట్టిస్తున్నారు. కానీ జీడిపప్పు తిని పాతక రోడ్లు వేపించి జనాల చేత ఇబ్బంది పెట్టి నాశనం అయిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కదా డబ్బులు ఇచ్చింది, ఇంకాడిచ్చారా అప్పుడు అంతకుముందు ఆడిచ్చాడు చంద్రబాబు. బాగా గెలిపిస్తాడు, అప్పుడు ఇచ్చాడు పాతకాలు చెప్పి రుణమాఫీ అన్నాడు, ఆ మాఫీ అన్నాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3వ సంవత్సరంకి చేతులు ఎత్తేసి బాగానే ఉంది. ఏమి ఇబ్బంది చెబుతారు వాళ్ళు, వాళ్ళు చెబుతా ఉంటారు వాళ్ళు ఎన్ని మామూలు ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉండి పరిపాలన. అది పవన్ గారికి ఏమొస్తే ఆ సీటు అసలు కలిపించుకోలేకపోతే అతనికి ఎవరు వస్తారు, ఎవరు వేస్తారు ఆయన అంటే నేను ముఖ్యమంత్రిని అవుతాను, ప్రధానమంత్రి అవుతారా అంటాను. ఇవన్నీ మాటలు, ఏమో వాళ్ళ ఇష్టం కదా, కలుస్తారు కలిస్తే కలవచ్చు, బీజేపీలు అంటుండే కాసేపు కాసేపు టీడీపీ అంటుండే, అవన్నీ మామూలే. వైసీపీకి నష్టం లేదు, ఏమి ఇబ్బందే లేదు వైసీపీకి, 100 కానిసి 120 దాకా వస్తాయి, ఇబ్బందే లేదు. వాళ్ళకి వచ్చినా మహా వస్తే 60 వస్తాయో 50 వస్తాయో అన్ని పార్టీలకు కూడా అంతే, అంతకంటే ఏం రావు. పథకాలంటే యాక్చువల్గా అంటే మేము అంత చెప్పేవాళ్ళం కాదు, పర్లేదు. పిల్లలకి బాగానే చేస్తున్నాడు కదా స్కూల్, వాళ్ళకి వెళ్ళి పర్లేదు. సారీ, అవును, అది మంచి ఐడియా, స్కూల్ పెట్టడం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టడం. అంటే ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు కదా, అది కొంచెం మంచి ఐడియా ఉంది. ఫెన్షన్ కానీ వాళ్ళకి వీళ్ళకి బెటర్. వాలంటీర్లు పెట్టారు, అవును, వాలంటీర్లు అంటే వాళ్ళు పర్మనెంట్ జాబ్ కాదు కదా, దానివల్ల బాగానే తీరుతాయి అంటే ఇంకా వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది, వాలంటీర్లు చేసేదాన్ని బట్టి ఉంటుంది, మనమేమి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడు. వాళ్ళు మొత్తం అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ జనాల్ని ఏమి కష్టపెట్టకుండా ఇస్తున్నారు, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఇప్పటికైతే ప్రజెంట్ పర్లేదు.
ఇంకా వేరే దగ్గరికి వెళ్లకుండా సేమ్ అక్కడే చేసుకోవచ్చు, ఎవరి విలేజ్ లో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు పర్మనెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి బెటర్. మళ్ళీ అయితే జగన్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గౌడ్ గారు ఇలాంటి పథకాలు నేను పెడతాను, వీటికంటే ఎక్కువ పెడతాను అని అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. అది ఆపోనెంట్ ఎవరని అలానే చెప్తారు. ఆపోనెంట్ ఇప్పుడు మొన్నటి జగన్ వరకు అలానే చెప్పాడు, ఆయన చేస్తున్నాడు కొంచెం కాబట్టి కొంచెం అయినా. చంద్రబాబు వస్తే చేస్తారో చేయడో తెలియదు మరి. అయితే 14 ఏళ్ళు చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాదు అన్నాం కదా. జగన్ గారి పాలన బాగానే ఉందండి, బాగానే జరుగుతుంది, పథకాలన్నీ జరుగుతున్నాయి, అందరూ అందుతున్నాయి. అందరు ఇన్ని రోడ్లకు లేవనుంటున్నారు. లేదు, అందరికీ జరుగుతున్నాయి, అందరికి బాగానే జరుగుతున్నాయి, అందరికి బాగానే వస్తున్నాయి. తీసుకునే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అందటం లేదు, మాకు ఇవ్వటం లేదు, అది బాగలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంతే, వాళ్ళ ఇంటికి ఎలా పనిచేస్తున్నారు? ఇంటికి తిరిగి చేస్తున్నారు బాగానే. వాళ్ళ వల్ల మంచి లాభమే అంటారా? మనకు లాభమే. ఇప్పటికి మాత్రం ఇది జన్మలో మాత్రం నెహ్రూ గాంధీ ఉన్నప్పటి నుంచి మాత్రం ఈ పథకాలు ఎవరు ఇయ్యలేదు, ఇప్పుడు ఇయ్యలేదు. ఈయన తప్పితే ఇంకెవరు ఇలా. జగన్ మాత్రం ఇస్తున్నాడు అందరికి, బాగానే చేస్తున్నాడు. అది మాట మీద నిలబెట్టిన వ్యక్తిగా చేస్తున్నాడు. మాట మీద కొన్ని జరుగుతూ ఉన్నాయి, అన్నీ ఒకే దమ్మున రమ్మంటే రావు, కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని 4 రోజులు కూడా జరుగుతాయి అవన్నీ కూడా. అవన్నీ ఏం లేదండి, అవన్నీ మాటలు చెప్తుంటారు. ఆ పక్క అన్ని మొత్తం కొట్టుకుని పోయినాయి, వాళ్ళు పెంచుకుంటున్నారు. పెట్రోల్ ఎవరిది? మోడీది. గ్యాస్ ఎవరిది? మోడీది. వాళ్ళు పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ మీద జగన్ మీద పెడుతున్నారు మొత్తం. టీడీపీ పాలనకి ఈ పాలన చాలా తేడా ఉందండి. వాళ్ళు ఏమి ఇచ్చారు? పింఛన్ కోసం 70 రూపాయలు పింఛన్ కోసం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ పోయి గంటలు నిలబడి తీసుకోవాల్సి వస్తుండే. ఇదేమో ఇంటింటికి వచ్చేస్తుండే పథకాలు. ఇప్పుడు పింఛన్ అంటారా, ఇంటింటికి వచ్చేస్తున్నాయి. తలుపు తెట్టిస్తున్నారు, బియ్యం ఇళ్ళకు వస్తున్నాయి. స్టోళ్ల కాడ పోయి నిలబడి చేసే అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉందంటారు పింఛన్ ఇంటింటికి ఇవ్వడం వల్ల? బాగానే ఉంది. ఒకరికాడ పోయి అక్కడ లైన్లో నిలబడి వాళ్ళు ఇచ్చిన దాకా చేసి ఆపడం ఏం లేదు. ఇంటికి వచ్చి డోర్ కొట్టిస్తున్నారు, బాగానే జరుగుతుంది. ఇప్పటికేమో వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నకున్న ఏముంటారు? వాళ్ళు ఏది ఏం పెట్టారు? వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. అందుకని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పలుకు ఇది పోద్ది అని చెప్పేసి వీళ్ళు 100 ఏదో ఒకటి ఎత్తుతున్నారు. అవన్నీ జరిగే పని వాళ్ళ పదవుల్లో వాళ్ళు చేస్తారు, వీళ్ళ పదవుల్లో వీళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తానే ఉంటారు ఏదో ఒకటి. ఏ అటు ఏం లేవు, బాగానే జరుగుతుంది జగన్ పరిపాలన. ఇప్పుడు మాత్రం సీట్లు మాత్రం తక్కువ వచ్చినా కూడా గెలిచేది మాత్రం జగనే. సీట్లు మాత్రం తక్కువ వచ్చినా పదవి మాత్రం జగన్దే. జగన్ గారికి ఛాన్స్ ఇస్తారు, చంద్రబాబు గారికి ఛాన్స్ ఇస్తారు? జగన్కి ఇస్తారు. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారు? లేదండి. సినీజీవికి ఏమాత్రం ఇచ్చారు? సినీజీవికి అట్ట పలుకుబడి ఉండింది, ఎన్ని సీట్లు వచ్చినాయి? అది కూడా అంతే. జగన్ సినీజీవి పవన్ కళ్యాణ్కి ఇరు. టీడీపీ జనసేన ఒకవేళ కలిసి వైసీపీ అసలు రాదు, వేస్ట్. అయ్యి ఉండి వాళ్ళు చెరుగుతి కొట్టుకుంటారు, ఈయన మాత్రం గుట్టుకు బయటపడిపోతాడు. వాళ్ళు కలడం వల్ల లాభం అంటారా? జగన్కి లాభం, జగన్కి లాభం. అంటే కలిసి ఒకవేళ సీఎం సీటుకి జగన్దే ఈరు. చంద్రబాబు గారు చంద్రబాబు లాక్కుంటాడు, చంద్రబాబు లాక్కుంటాడు. ఆడు ఎట్టిస్తాడు, మేధావి అయిపోయినాయి. వాళ్ళకాల ఇద్దరు గెలిచినా కూడా, ఒకటి అయిపోయినా గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యకాలంలో అవన్నీ మాటలు చెప్తా ఉంటారు. చిరంజీవి పరిపాలన చేసేటానికి ఎన్ని బాధలు పడ్డాడు. ఏమనుకున్నావు చిరంజీవి గెలుస్తాడే అనుకున్నా? ఏ చిరంజీవి వచ్చాడా? ఈ 3 సీట్లు ఏమి వచ్చినాయి అంతే. చంద్రబాబు గారు మళ్ళీ పథకాలు ఎక్కువ పెడతాను. అవన్నీ జరిగే పని కాదండి. ఎన్నిసార్లు చేశాడండి? 14 సంవత్సరాలు చేసి ఏం చేశాడు అంతే. అది కూడా జగన్ గారి పాలన బాగానే ఉంది, పథకాలు అందరికి అందుతున్నాయి, బాగానే అందుతుంది. వాలంటీర్స్ బాగున్నాయి, పింఛన్ కానీ అందరూ బాగానే అందిస్తున్నాయి. అలాంటిది ఏం లేదు, ప్రతి వాళ్ళకి అందుతున్నాయి. అలాంటిది ప్రతి అందరికి అందుతూ ఉన్నాయి. పార్టీలు ఇది ఏం లేకుండా, భేదాలు లేకుండా అందరికీ అందుతున్నాయి. ఎక్కువ
ట్యాక్స్లు అంటే మా గవర్నమెంట్ అంత ఇది లేదు కదా, పైన వాళ్ళు మోడీ చేస్తేనే కదా ఏదైనా ట్యాక్స్లు తీసుకుంటున్నా, ఇంతంత ఏం లేదు కదా. గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసర సరుకులు కానీ మొత్తం పయనించే కదా. అంటే ఇక్కడే పెరిగాయి, జగనే తగ్గించట్లేదని చాలామంది, ఇక్కడే అన్ని దిక్కులు పెరుగున్నాయి, పెట్రోల్ డీజిల్ ప్రతి దిక్కడ పెరిగాయి ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతిదాని ఎంఆర్ ఆఫీసు అడ్డు అటు తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా సచివాలయం ఒకరోజు అడ్డు ఇటు అయినా పనులు మటుకు బాగానే సజావు చేస్తున్నారు, చేస్తున్నారు. ఇంతకుముందు అంటే ఆడికి ఇక్కడికి తిరగాల, 10 సార్లు తిరగాల, ఒక సంతకం కోసం తిరగాలంటే ఆయన అందుబాటులో ఉండరు చేసి, ఇప్పుడు ఏంటంటే సచివాలయం పోతే వాళ్ళే చేసి పెట్టేస్తున్నారు, మొత్తం సచివాలయంలో జరిగిపోతాను. టీడీపీ పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటండి? చాలా ఉన్నాయి. ఎప్పుడైతే పనులు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలంతగా పాలన చేస్తున్నారు, ప్రజలకే పరిపాలన చేస్తున్నారు. అవును, నిజం వస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగనే వస్తారు. అంటే ఎన్ని సీట్లు రావచ్చు? 150 వస్తాను అనుకో, 170 అంటారు కానీ 150 పక్క. నాకేమో బ్రహ్మాండంగా ఉందన్న, అది బ్రహ్మాండంగా ఉండే, నాకే 100,000 రూపాయలు వచ్చింది గవర్నమెంట్ పథకం సూపర్ ఉంది. నా ఓటు మాత్రం జగన్కి వేస్తాను, ఇంకే ఆటో ఓటు ప్రతి ఓటు వేయాల్సిందన్న, అంతేను. ఎందుకని అంటే మాకు పథకాలు బ్రహ్మాండంగా చెప్పి అన్నీ ఇచ్చేసాడు అన్న, బ్రహ్మాండంగా చేశాడు, మాకేం ఇబ్బంది కలగలేదు, బ్రహ్మాండంగా ఉందన్న. మేము గమ్ముకి ఇంట్లో పుణుకున్నా కానీ వస్తుండ్రు, వచ్చి ఏం కావాలి మీకు ఏం కావాలో అవి మొత్తం చేసేస్తుండ్రు వాళ్ళు, వాలంటీర్లు ఏం తప్పలేదన్న. ఇప్పుడు బ్రహ్మాండంగా సచివాలయం వస్తారు. ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే మేము తిరగ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఇప్పుడు నేనేం బాబల్లా, వాలంటీర్ వస్తాడు ఇంటికి వస్తాడు, ఏం కావాలంటే మొత్తం చేసి పెట్టేస్తాడు. బ్రహ్మాండంగా ఉంది జగన్ పాలన. ఏంటంటే ఇదివరకు ఏంటంటే వాళ్ళ జన్మభూమి అది అని ఇదని చెప్పేసి వాళ్ళకి అడగ వంశాలు తిరగలేక సంతకాలు చచ్చిపోయేది మేము. అది ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, ఇంటికే వస్తుండ్రు వాళ్ళు, పింఛను కూడా మేము నిద్ర కూడా లేటు ఇలా ఇక్కడ తాడుతుండ్రు, తట్టామని పింఛించిపోతాం. ఏం లేదన్న, బ్రహ్మాండంగా ఉంది, ఏం లేదన్న. అర్హుళ్ళు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు అంతే. ఇప్పుడు నేను అర్హుని కాదు, నాకు ఎందుకు ఇస్తారు? అర్హుని వాళ్ళకి ఇవ్వాల్సింది అది, దానికోసం మనం బదిలీ ఆడబడలేదు, చేయబడలేదు. సచివాలయంలో మనం ఏం చెప్పాలా, మన పని ఇప్పుడు కావాలంటే నిమిషాల మీద అయిపోతుంది. అసలు మమ్మల్ని కూడా రానియటంలా వాలంటీర్, నేను చేస్తా పోండి మామని చెప్పి వాలంటీర్ పోయి చేసుకుని వచ్చేస్తాను. జగనే రావాలా? పవన్ కళ్యాణ్ ఎలాంటి పవన్ కళ్యాణ్ సినిమా అదా? ఏమైనా కానీ మళ్ళీ జగనే రావాలా? ఎవరు కలిస్తే ఈ వైసీపీ ఓట్లు ఆడబోతున్న అట్టే ఉంటాయి. ఎందుకు వేస్తారు? ఈయనే వేయరు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాకే 100,000 రూపాయలు వచ్చింది గవర్నమెంట్ పథకం, అమ్మఒడి అని కానీ ఆ వాహన మిత్ర అని కానీ రైతు భరోసానా కానీ మనకేమి ఇబ్బందులు ఏమి లేదు. అప్పుడు అసలుగా రైతు భరోసాకు కూడా ఓ అబ్బా తిరిగి తిరిగి గమ్ముకుండేవాడిని. ఏం చేయలే మాకు, డాక్రా మహిళలకు కూడా ఇస్తానండి ఆ రోజు జీవుల. నిలిచిపోతాడన్నా, చెప్పినవన్నీ చేసేసాడన్నా, మాకు ఏం ఇబ్బంది లేదు మా వారికి, అనుకున్నాయి అనుకున్నట్టు వచ్చేస్తాను. అట్ట చేసేవాళ్ళు కావద్దంటన్నా, మళ్ళీ అట్ట చేసేవాళ్ళు కావాలి కదా, మాట మీద కట్టుకుంటారు, మాట చెప్తే మాట చేసేస్తారు అంతే, ఇంకేం లేదు, తిరగలేదు. టీడీపీ ఇంకేం ఉందన్న, ఇప్పటికే అయిపోవస్తుంది, టీడీపీ ఆడొస్తుందన్న. జగన్ గారి పాలన బాగుంది, పథకాలన్నీ జనాలకు బాగా అందుతున్నాయి, ప్రజల్లో కూడా పథకాలు అందుతున్నాయి అని మంచి బాగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందుతున్నాయి. బాగుంది పాలన, బాగుంది. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు పనితీరు కూడా చాలా బాగుంది. వాళ్ళ వల్ల మనకి యూజ్ అంటే
అంతకుముందు ఈ ఆఫీసులు కట్ట ఈ వృద్ధులు వీళ్ళంతా తిరగలేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బాగా ఒక ఫోన్ చేయగానే స్పందించి వెంటనే దాని మీద పనిచేసి పెడతా బాగా అందుబాటులో ఉంటా. వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ పెట్టడం చాలా శుభ సూచకం. దానివల్ల జనాలకు బాగా లబ్ధి చేకూరుతుంది. మనం పనులు బాగొట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగకుండా వెంటనే మనకి పని చేసి పెడుతూ అందరు మనల్ని పొందుతున్నారు. పాలన బాగా మన వార్డుల్లోకే తీసుకొచ్చారు, గ్రామాల్లోకే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఇది మనకి కష్ట సాధ్యమైన పని కూడా ఇప్పుడు వెంటనే చేసి పెట్టేస్తున్నారు. బాగుంది. పథకాలు అయితే పథకాలు చాలా పథకాలు పెట్టినా పథకాలు కూడా ఎక్కువ సాగదీత తీయకుండా ఇవి కావాలి ఇవి కావాలని మన ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా ఉండి తీసుకెళ్ళిస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఒక బటన్ నొక్కితే వచ్చి మన అకౌంట్లో పడిపోయే విధంగా పథకాలు పెట్టడం చాలా ప్రజలు బాగా నచ్చుతున్నారు. ఏం సార్, ఇప్పుడు మనకున్న పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి. నేను నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన కుర్రాడిని. మాకు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత లబ్ధి చేకూరల. బార్బర్ షాపులకి సంవత్సరానికి 10,000, ఈ కళాకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం, ఇట్ట బీసీలకు కూడా ప్రతి ఒక్కరికి కులాల వారీగా బాగా న్యాయం చేస్తూ నాయి బ్రాహ్మణులకి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా నాయి బ్రాహ్మణులకు మంచి పథకాలు పెట్టి బాగా గుర్తింపును తెచ్చి. ఇంతకుముందు కాలంలో కొన్ని కొన్ని సంస్థల్లో పోస్టులు లేవు మా కమ్యూనిటీకి. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శ్రీశైలం దేవస్థానంలో బోర్డు సభ్యులుగా, విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో బోర్డు సభ్యులుగా, ద్వారకా తిరుమల ఆలయం బోర్డు సభ్యులుగా అన్ని దిక్కళ్ళ మాకు మంచి స్థానం కల్పిస్తూ మంచి గుర్తింపునిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇంతకుముందు పథకాలు కొంతమందికే చెందాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేది. జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళంతా ఈ పథకాలతో బాగా ఆర్థిక స్థితిని నిలదొక్కగలుగుతున్నారు. జగన్ గారే రావాలనుకోండి. ఆల్రెడీ అందరికీ పథకాలు వచ్చేసాయి. ప్రజల్లో కూడా మంచి బాగా సంతోషంగా ఉన్నారు. బాగానే ఉన్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అందరికీ అందుతున్నాయి. ఎవరో ఇంకా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ వల్ల ఆధార్ ప్రాబ్లమ్స్ అని అలా ఉంటే మాత్రం చెప్పలేకపోతున్నాయి. కొన్ని ఇప్పుడు అమ్మఒడి అలాంటివి వచ్చేసి మాత్రం కొంతమంది పొలాలు లేకపోయినా కానీ కొన్ని చూపించడం వల్ల కొంతమంది ప్రాబ్లం పడుతున్నారు ఆన్లైన్లో. అలాంటివి కొన్ని రెస్ట్ చేసుకోవాలన్నమాట, తగ్గించడం. బాగా ఎంక్వైరీ చేసుకొని చేసుకోవాలి అంతే. అంతవరకు వాలంటీర్లది ఏం ప్రాబ్లం లేదు, అందరు బాగానే చేస్తారు. వచ్చి ఇన్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కువగా మేము తిరగని అవసరం లేకుండా ఉంటుంది. దానివల్ల మాత్రం వాళ్ళే వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి ఏం కావాలో మాత్రం వాళ్ళు మమ్మల్ని అడిగి చేస్తున్నారు. ఈ వీటి వరకు ఏం ప్రాబ్లం లేదు మాకు. ఎక్కువసార్లు తిరగాల్సి వచ్చేది అక్కడ ఆఫీసర్స్ ఉండక అలాగా. ఇదేంటంటే ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టడం వల్ల మనం తిరగకుండా వాళ్ళు మన వర్క్ చేసి పెడుతున్నారు. దీని వరకు ఈజీగానే అవుతున్నాయి.
కొందరేమంటున్నారు లంచాలు తీసుకొని చేస్తున్నారు అని అంటున్నారు. మా దాకా ఏం అట్లాంటివి ఏం లేదు. ఇప్పటి వరకు మేమేం ఎవరికి ఇవ్వలేదు కూడా రూపాయి కూడా. మళ్ళీ ఎవరు రావాలంటే ఇంకా జనాలు ఇంకా చెప్పలేం వస్తారో రారో తెలియదు. రావాలని అనుకుంటున్నాం. అప్పటికి మాకు ఏజ్ లేదు తెలీదు అంతగా. ఇప్పుడు ఇప్పుడు వచ్చినంత వరకు ఏంటంటే ఓకే పర్వాలేదు. ఇంతకుముందు కూడా పథకాలు ఇచ్చామంటున్నారు అవన్నీ తెలిసే వెంటా అప్పుడు అప్పుడు తెలీదు మాకు అంతగా. మాకు అంత ఏజ్ లేదనమాట. ఇప్పటికి మాకు ఓటు వచ్చిన తర్వాత అమ్మఒడి శాంక్షన్ అయింది పిల్లలకి. ఇప్పుడు వైఎస్ఆర్ గృహాలు వచ్చాయి ప్లేసెస్ వచ్చాయి కానీ కట్టించడం వల్ల వాళ్ళు ఇచ్చే అమౌంట్ సరిపోదని ఇంకా కట్టుకోలేదు. ఎంతో ఇస్తుంది చేయిస్తామన్నారు కానీ కుదరలేదు. ఇంకా బ్యాంకులో లోను అవి మేమే ప్రొవైడ్ చేస్తాం కట్టుకోండి అంటున్నారు. యూజ్ ఉంది చాలామంది కూడా కట్టుకుంటున్నారు ఉన్నంత వరకు కట్టుకుంటున్నారు ఆల్మోస్ట్. కానీ కొన్ని ప్లేసెస్లో వాటర్ రావడం వల్ల వాళ్ళు కట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా అది లోతు ప్రాంతంలో ఉండడం వల్ల అవి హైట్ లేపుకోవడానికే మనీ సరిపోవట్లేదు. అది వాళ్ళు ఇచ్చేటి వరకు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నారు. ఎలా చూడొచ్చు ఇలాంటి పథకాలు ఇంతవరకు రీతిలో ఇచ్చారు? ఇచ్చున్నారు ఇచ్చున్నారు కానీ ఏంటంటే వాళ్ళకి హౌసెస్ కట్టి ఇచ్చి ఉంటే బాగుండేది. వాళ్ళని కట్టుకోవడం వల్ల చాలామంది కట్టుకోలేకపోతున్నారు. జగన్ గారి పాలన ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. నాకు బాగానే ఉంది. పథకాలు కానీ ఆయన పరిపాలన బాగుంది నాకు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ ఆయన వస్తే మంచిది అని పెడతాం నాకు. ఎందుకండి? ఎందుకంటే పరిపాలన బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు గారు చేశారు 14 ఏళ్ళు. చంద్రబాబు గారు చేశారు ఇంతకుముందు 14 ఏళ్ళు. ఆయన చేశారు చేసేది కూడా వర్షం సరే కురవలేదు పరిపాలన బాగుండలేదు. మాకు నచ్చలేదు పరిపాలన నచ్చలేదు మాకు. ఏదైనా ఈయన వచ్చిన కాడి నుంచి వర్షాలు బాగా కుర్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి పరిపాలన బాగుంది మాకు. సార్ బాగానే ఉంది. బాగానే ఉంది. అందుతున్నా కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి అందటం లేదు అంటున్నారు. అందరూ మాకే అంతానే ఉన్నాయి. వానలు బాగా మా వానరు పర్వాలే బాగానే ఉన్నాడు. సచివాలయాలు అవన్నీ మనకి తెలియదు. మా వానరు మనసానికి మాకు బాగానే ఉన్నాడు. అది మనల్ని మనం ఊరు రావాలని మనం నడిచామా దేవుడి నిర్ణయం. మనం చెప్పేది కాదు ఈయన వస్తాడని వస్తాడు అంతా దేవుడి నిర్ణయం. అది మనల్ని చంద్రబాబు ఆ పరిపాలనలో ఏమి ఇలా ఈయన పరిపాలన వచ్చినా బాగానే ఉంది. ఒక రవ్వ అది ఇప్పటికేమో బాగానే ఉన్నాడు. అది దేవుడి పని గెలిపిస్తామని ఎట్లా చెప్పగలం? అది దేవుడి నిర్ణయం. అది జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని పథకాలు సరి బాగున్నాయి. మంచి చేస్తున్నారు అన్ని అన్నీ అందుకున్నాయి. జగన్ సారే రావాలి. ఎందుకంటే అన్ని చేస్తున్నారు కాబట్టి జగన్ సారే కావాలి. చేస్తున్నారు సార్ కరెక్ట్గా చేస్తున్నారు. ఇచ్చాయి సార్. ఇప్పుడు చేనేత పడతారు 22కి అన్నీ బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ పెట్టారు ఎలా ఉందంటారు? అప్పుడు సచివాలయం ఇప్పుడు బాగుంది సార్. అవి కరెక్ట్ కాదు ఇప్పుడు బాగున్నాయి. లేదు సార్ వాళ్ళు ఏం చేయలేదు. లేదు లేదు సార్. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ సారే కావాలి. బాగుందండి. బాగున్నాయి అందుతున్నాయండి. మేము నిన్న కూడా గడప గడపకి ప్రభుత్వం అనే తిరిగాము. వ్యసనం కుమారెడ్డి అందరూ వచ్చారు. అందరికి అన్ని పథకాలు 100,000 పథకాలు అందినాయి.
జగన్ గారే రావాలి. అప్పుడు ఇచ్చేది వేరు, ఇప్పుడు ఇచ్చేది వేరు కదా. అంతా మహిళల పేరు మీదే ఇస్తున్నారు. జెంట్స్కి ఇస్తే ఏమి చేస్తారు? తాగి తందనాలు ఆడతారు. లేడీస్కి ఇస్తే కుటుంబంలో ఉపయోగపడుతుంది. లిక్కర్ పెంచారని ప్రతిపక్షాలు అంటున్నారు. లిక్కర్ పెంచారు, మందు రేట్లు పెంచారని దాన్ని ఎలా చెప్తారు? అదైతే తెలియదండి నాకు, లిక్కర్ది అంటే మాకు తెలీదు. మేము అంతా మహిళా పొదుపు సంఘాల వాళ్ళవి. మాకు అన్నీ అందని ఆసరా వచ్చింది, వడ్డీలు వచ్చినాయి, అమ్మ ఒడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. అప్పుడు ఎంత? 10,000 ఇచ్చారు, ఇప్పుడు 100,000 వచ్చినాయండి. ఈజే కదా, ఒక కుటుంబానికి 100,000 వచ్చినాయంటే ఈజే కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ప్రతిపక్షాలు ఏమంటారు అంటే, సోమరిపోతలు చేస్తున్నారు ఈ పథకాల వల్ల, ఫ్రీగా ఇవ్వడం వల్ల జనాలకి అంటారు. ఏం కాదు, బాగే జరుగుతుంది హెల్ప్. దీనివల్ల ఆర్థికంగా పడుతున్నారంట, లాభం పొందుతున్నారు కదా. ప్రభుత్వం నుంచి ఒక కుటుంబానికి 100,000 ఇచ్చే ప్రభుత్వం ఎప్పుడు రాలేదు కదా. దీనివల్ల జనాల దగ్గర నుంచి జనాలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఆగుతున్నారు జనాల దగ్గర నుంచి అని ప్రతిపక్షాలు అంటున్నారు. అదేమోనండి తెలీదు, వాళ్ళని అడగండి. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ గారే రావాలి. జగన్ గారి పాలన ఎలా ఉందండి? చాలా బెటర్గా ఉంది. ఇంతకుముందు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఫుల్గా వస్తుంది. కాకపోతే ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది. అందరు స్టూడెంట్స్కి విద్యా దీవెన అన్నీ పడుతున్నాయి, అమ్మ ఒడి కూడా. అందుకని జగనే ఈసారి కూడా మళ్ళీ ఎలక్ట్ అయితే ఎలక్షన్స్ సీఎంగా బాగుంటుంది అనిపిస్తుంది. అవి కూడా బాగానే నడుస్తున్నాయి, అంతా బాగానే ఉంది. ఈయనప్పుడే బాగుంది, ముందు పోల్చుకుంటే. కాకపోతే ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంది స్కూల్ని. అంటే స్టూడెంట్స్కి బాగానే ఉంది అంటారా? బాగానే ఉంది, స్టూడెంట్స్కి అయితే బాగానే ఉంది. ముసలోళ్ళకి పిల్లగా స్టూడెంట్స్కి అందరూ బాగుంది. పథకాలు కూడా బాగానే జరుగుతున్నాయి, ఫంక్షన్స్ కూడా ఇరెగ్యులర్గా వస్తున్నాయి అందరికి. సచివాలయం కొంచెం ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్స్ అన్ని. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు. మళ్ళీ జగనే రావాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే ఎట్లా ఉంది? 151 అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రజలకి ఎటువంటి న్యాయం చేకూరుస్తున్నారు ఇప్పటి వరకు అంటే అని చెప్పి? బ్రహ్మాండంగా ఉంది కదా, కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాడు, చెరువులు అభివృద్ధి చేశాడు, రోడ్లు అభివృద్ధి చేశాడు, కాంట్రాక్టులను అభివృద్ధి చేశాడు, ఇంకేం కావాలి? వాలంటరీ వ్యవస్థ ఈ రోజు వరకు ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? అధికారులు వచ్చిన మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఇది, వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడింది? దానికన్నా ముందు కొన్ని 1,000 మంది అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అయ్యారు కదా రాష్ట్రానికి, అదే కదా సేఫ్టీ. అంటే తనపై వాటిపైన కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి సమస్య, ప్రశ్న, జవాబు, పరిష్కారమే కాలం. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమం విషయంలో 1,000,000,000 డైరెక్ట్గా పేదల అకౌంట్లో వేస్తున్నారు, కానీ ఈ సంక్షేమం ఒకటే అందుతుంది, ప్రభుత్వ ఉద్యోగుల కల్పన కానీ పరిశ్రమలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం లేదని కూడా వాదన అయితే ఉంది, ఏం చెప్తారు సార్? దానికి స్వాతంత్రం వచ్చిన మొదలుకొని మనకు ఏ ప్రభుత్వాలు ఉన్నా అవనేది కరప్షన్ అనేది సహజమే, దాన్ని ఎవరూ నియంత్రించలేము. దాన్ని నియంత్రించాలి అని అంటే యూత్లో ఎప్పుడైతే డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కుండా ఉంటామో ఆ రోజు మనలో చైతన్యం వసతి. చైతన్యం లేనప్పుడు నువ్వు ఇస్తున్నావు నేను తీసుకుంటున్నా, నువ్వు ఇస్తున్నావు నేను తీసుకుంటుండా, ఖర్చు పెడుతుందా? మనం ఎప్పుడైతే అమ్ముడిపోతామో, అమ్ముడిపోయినప్పుడు మనం వాడికి బానిసే, దాన్ని మార్చాలంటే మన వల్ల కావద్దు. సరే, ముఖ్యంగా పథకాల విషయంలో ఫస్ట్ మొదటి సంవత్సరం మాత్రమే కరెక్ట్గా ఇచ్చారు, అక్కడి నుంచి కొంతమందికి ఆపేశారు, కొంతమందికి ఇవ్వడం లేదని కూడా వాదనలు అయితే వస్తున్నాయి. బడికి పోతాం, 100 మంది పాస్ అవుతారా కాలేరు, ఇది అంతే. ప్రభుత్వాలు చేయాలి అని అంటే ప్రభుత్వాలకు దగ్గర రెవెన్యూ రావాలా, రెవెన్యూ వచ్చినప్పుడు వాళ్ళు అమలు పరుస్తారు. అమలు పరవాలనంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ప్రభుత్వాలు పరిపాలించే వాళ్ళకి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది, ఎప్పుడో చేస్తారు. సరే, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ సమయంలో ముఖ్యమంత్రి పనితీరు కూడా ఎలా ఉందంటారు? ఇది న్యాచురలే కదా, దేశం ప్రపంచం మొత్తం ఉండేటప్పుడు వాళ్ళు చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అకామిడేషన్ మొత్తం వీళ్ళ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు, దానికి హ్యాట్స్ ఆఫ్ కదా సార్. ఈ ప్రభుత్వం పైన ముఖ్యంగా టీడీపీ నాయకులు ప్రధాన విమర్శలు చేస్తున్నారు, అవినీతి పాలన జరుగుతుంది, రాజారెడ్డి పాలన కూడా కొనసాగుతుంది, ఏ ఒక్క ప్రాదవాడు కూడా
సుఖ సంతోషాలతో లేరు ఈ ప్రభుత్వంలో. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇసుక విషయంలో కానీ, ఇంకా మద్యం అమ్మకాల విషయంలో, కల్తీ మద్యం, అనేక ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి కూడా? దాన్ని ఒకరు మనం ఎవరూ విమర్శించలేమండి. మనం 1964-65 స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు డబ్బు భోగం కొట్టుకొని పదవులు చేశారు. ఇప్పుడు ఎంత మూటలు వేసుకుందామని రాజకీయ నాయకులు ఉన్నారు. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 33 ఏళ్ల కుప్పం ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మరి ఏం చెప్తారు సార్ ఆయన ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉంది? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, ఒకప్పుడు తెలుగుదేశం అంటే చాలా గట్టి పరిస్థితులు ఉండేది, ఈరోజు ఎందుకు గడ్డు పరిస్థితులు ఉందంటారు తెలుగుదేశం? డబ్బు కులం, డబ్బు ఎవరికాడు ఉందో వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు, లేదు 500 కోట్లు పెట్టి ఎంపీ అయిపోతావు. వచ్చిపెట్టి రాజీనామా చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, వైకాపాలో కూడా చేరుతున్నారు చాలామంది. నిజమే కదా రాజ్, ఇప్పుడు నువ్వు ఉంటావు, నువ్వు వార్డు మెంబర్వి, మా వీధులు 4 ఈగులు పగల కొడతావు, మేము నీకు సరెండర్ కావాల్సిందే కదా, మాకు ఎవరు రక్షణ లేనప్పుడు ఏం చేద్దాం? అవన్నీ సహజం, ఇల్లీగలు జరుగుతూ ఉంటాయి, దాన్ని ఎవరు ఏం ఖండించలేము, విమర్శించలేము. సార్ ఫైనల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఎలా చెప్పగలం? ఎవరు కాన్ఫిడెన్షియల్ వాళ్ళది, నీ కాన్ఫిడెన్షియల్ నీది, ఆయన కాన్ఫిడెన్షియల్ అయింది, నాది నాది. మీ పరంగా ఎట్లా అనిపిస్తుంది? మనం ఏం చెప్పలేము దానికి. మన పని జరుగుతుందా లేదా, 4 ఏళ్ళు లోపలికి పోతుండే లేదా, లేనప్పుడు మనం ఆయన విమర్శించాలా? ముందు లోపల పెట్టుకుంటు మనం విమర్శించకూడదు కదా. ఒక వ్యక్తికి కావాల్సింది ఏంది? తిండి, గుడ్డ, నీడ, 3 జరిగిపోతూ ఉన్నాయి. వెనకేసే సంగతి లేకపోవచ్చు రాష్ట్ర పరిస్థితులను బట్టి. అందుకనే హ్యాపీగా ఇక్కడ కనుక్కోవాలి. ఎలా ఉందన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఇట విద్య, ఆరోగ్యం అన్నీ బాగా జరుగుతున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు బాగా అందే విధంగా చూస్తున్నాడు. అంటే ముఖ్యంగా ప్రభుత్వం మొదట్లో వచ్చిన తర్వాత వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు ఈ రోజు వరకు ఎంతవరకు ఉపయోగపడింది ప్రజలకి? ఈ వ్యవస్థ గురించి ఏం చెప్తారండి? ఈ వాలంటీర్ల ప్రక్రియ మాత్రం బాగా జోరుగా జరుగుతుంది. ఇది ఉన్నందువల్ల ప్రజలకి మంచిదే. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు చేయని విధంగా, ఎన్నడూ చేయని విధంగా నవరత్నాలనే పథకాలు ప్రవేశపెట్టి అప్పులు రాష్ట్రంలో ఉన్నా కూడా అనేక వేల కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేస్తున్నారు అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కరెక్ట్ అంటారా? ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు అందుబాటులోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుగా నడిపిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలో, అనేక నియోజకవర్గాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉందంటారు? ఒక సామాన్యుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా ఏం చెప్తారు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఇదే విధంగా కొనసాగాలని చెప్తున్నాం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రధానంగా ఇదంతా అవినీతి పాలన జరుగుతుంది, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ పార్టీని గద్దెదించుదామని అంటున్నారని అంటున్నారు. మరి ప్రతిపక్షాలు ఎందుకు ఇంత ప్రొద్దుజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార పార్టీ పైన? ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి కార్యక్రమం ఏంటంటే వాలంటీర్ల ద్వారా జరుగుతుంది పని. ఇది వాళ్ళ ద్వారా జరగలేదు కదా, దానివల్ల కొద్దిగా వాళ్ళు నిరుత్సాహంగా ఉండరు. అదేం లేదు, అందరికి సరిగ్గా సమానంగా. మళ్ళీ ఎవరు రావాలన్నారు? అంతా జగనే బాగుంది సార్. బాగుండా ఏమే, బ్రహ్మాండంగా ఉంది, అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి. మాకు అన్నీ అందినాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఆయనే రావాలా, మంచిది కాబట్టి. వాలంటీర్లు అన్నీ బాగున్నాయి సార్, మాకు మరసానానికి బాగున్నాయి, ఓరతా మాకేం పని, మాకు బాగున్నాయి. సార్ బాగానే ఉంది, ఇబ్బంది అయినా బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? అందరికి అందుతున్నాయి అంటారా? అంత పర్వాలేదు. ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎలా చూడొచ్చు? మాకేం తెలియదు, మాకు దీని వరకు అయితే కొంచెం పర్వాలేదు. పనితీరు ఎలా ఉంది? సచివాలయ వ్యవస్థ పెట్టారు ఇంతకుముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే, ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగానే ఉండాల, ఇప్పుడు అన్ని అంతకి సరిపడ అందరూ బాగానే ఉండరు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజల వద్దకే బాగాలంటారా దీన్ని? పర్వాలేదు సార్, ప్రజల వద్దకే ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు వాళ్ళు కూడా బాగా సలహా చెప్పడం చేయడం అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? అది నేను చెప్పాను సార్. ఓ ఇదైతే అన్ని విధాలా బాగానే ఉంది. ఇప్పుడు సచివాలయాల గురించి, జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది జగన్ గారి పాలన, ఎక్దం చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు
ఇప్పుడు వచ్చేసి అది ఓపెనింగ్ చేసుకున్నారు కదా, చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అది మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, బాగా నీట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. జగన్ జిందాబాద్. ఇంతకుముందు ప్రాజెక్టు చాలా రోజులు అండి, ఎప్పుడో వైఎస్ఆర్ కట్టించినప్పుడు ఓపెన్ చేశారు, ఇంతవరకు పూర్తి చేయలేదు. అవును, పూర్తి చేశారు, ఎలా చూడొచ్చు? చాలా మంచిది అన్న, ఏదో ఫుల్ హ్యాపీ. రైతులు 5 లక్షల ఎకరాలకి నీళ్లు చేకూరుతాయి ఇప్పుడు. అవును, హ్యాపీగా ఉంటారు. ఎక్దం ఫుల్ హ్యాపీ, అందరూ జనాలు చాలా ఖుషిగా ఉన్నారు. బాగుందండి, పథకాలు ఎలా ఉన్నాయండి? అన్నీ బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయి. అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డే కావాలండి. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల బాగానే ఉంది, కొంచెం అసంతృప్తి చెందుతున్న జనాలు, ప్రతి ఒక్కరికి పథకం అందుతుంది. అందువల్ల ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి, వాళ్ళని ప్రతి ఒక్కరు ఎవరు ఎలిజిబుల్ అని ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఎవరు ప్రతి ఒక్కరు ఎంతవరకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ ఎలిజిబిలిటీస్ చూసి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఇస్తున్నారు. అందువల్ల ఇది వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. పథకాలంటే మనకేం పెద్ద తెలియదు, కానీ అంత ప్రతి ఒక్కరికి ఇలా ఇంటి ముందుకు వెళ్ళి వయసు అన్నీ కరెక్ట్గా పర్టికులర్గా ఉంటే తప్పగా ఇవ్వడం లేదు కదా, అంతకుముందు అలా లేదుగా, ఏదో ఉన్నా అంటే ఇచ్చామంటే అట్లా ఉంది. ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి, మాకు కూడా బాగా జరుగుతున్నాయి, బాగానే ఉన్నాము. పిల్లలకు కూడా బాగానే పోచాపని చేస్తున్నాడు, మాకు పెద్దోళ్ళకి పోచాపని చేస్తున్నాడు, బాగానే ఉన్నాం. ఇప్పుడు బాగా ఇస్తున్నారు, దీనివల్ల బాగానే లాభం అంటారా? మాకు ఏం మంచిదే, ఈసారి వచ్చినా కూడా బాగానే ఉంటుంది. వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. సచివాలయాలు పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టారు. అప్పుడు అంతకుముందు జరిగేది అంత ఇప్పుడు బాగా జరుగుతుండవు, బాగా జరగదు. వాలంటీర్లు కూడా బాగానే చేస్తుండవు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మాకు జగనే రావాలి. ఎందుకన్నా? మాకు బాగా చేస్తున్నాడు, మా పేద సాదరికి అన్ని ఒక్కడు దాహం పోస్తున్నాడు, మా బతుకు దుర్గిస్తాడు. అంటే 10 రూపాయలు పథకాల ద్వారా ఇచ్చి 100 రూపాయలు ఆగుతున్నారని ఆరోపిస్తున్నారు? అవన్నీ ఏమి లేదు లేండి సార్, కాకపోతే అనుకుంటా ఉంటారు అంతే. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఏం రాలేదు? మాకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు మాకు బాగానే చేశాడు, ఇప్పుడు ఈ నాయన ఎక్కినాక బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము ఏమి ఎరగం లేని ఆయన. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. డబ్బులు వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, చేనేత అందరికి బాగానే చేస్తున్నాడు. మాకేమో ఇంకా వయసు లేదు కదా, ఇంకా 40 సంవత్సరాలు వస్తే డబ్బులు వేస్తాడు పెట్టుకోవాలన్నాను. పింఛన్లు వస్తున్నాయి. సూపర్, బ్రహ్మాండంగా ఉండదు బాస్. అయ్యో నాకు తెలీదు, పథకాలు అన్నీ బాగుంటాయి కాబట్టి అన్నీ బాగుంటాయి. జగన్ గారు పరిపాలన కూడా బాగుంది. అవన్నీ మనకు తెలియదు, మొత్తానికి బాగుంది. కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, కొత్తగా పెట్టారు కాబట్టి. అదే కొంచెం ఇంకా అడ్జస్ట్ కాలా జనాలు దాంతో, అది కొంచెం వాళ్ళు కోయిన్సైడ్ కావాలి. ఆ వ్యవస్థ కొంచెం మొత్తం వాళ్ళ మీద భారం పడుతుందని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటున్నాను నేను. అంతవరకే అది మనం ఎట చెప్తాం బాస్, జనాలు ఎట కోరుకుంటున్నారు ఏమో, కొంచెం నలగతున్నారు, అది మటుకు వాస్తవం. అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. పరిపాలన సూపర్గా ఉంది, పరిపాలన ఏం రిమార్క్ ఏం లే. జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని లాభదేవులు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. పేదలకు ఏమైనా పింఛన్లు, హాస్పిటల్లు, లోకల్లో ఎమర్జెన్సీ ఏమైనా ఇమీడియట్లీగా తీసుకుంటా ఉన్నారో ఆ పథకాల ద్వారా, ఆరోగ్య పథకం ద్వారా ఎంతోమంది, మా అమ్మ కూడా ఒక ఆపరేషన్ 2 ఆపరేషన్ సర్జరీలు చేసాం, బాగా 40 లక్షలు 2 లక్షలు యాడింది చేస్తాం మా లాంటి వాళ్ళు పేదల ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిపోయినాం. మా నాయనకి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్కి బాగా చూస్తున్నారు, ప్రతి ఒక్కటి బాగా చూస్తున్నారు, ఏం ఇబ్బంది ఏం లేదు. జగన్ అన్న పరిపాలనలో అన్నీ బాగానే ఉంది. వాలంటీర్లు సచివాలయంలో కరెక్ట్గానే పనిచేస్తున్నారు.
ముందు ఎంఆర్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎలా ఉందంట, దానికి దీనికి డిఫరెన్స్? ఇప్పుడు అద్భుతంగా ఉంది, అదైతే నిలబడుకోవాలా. వీళ్ళైతే నేరుగా పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చి చేస్తున్నారు, పెద్దోళ్ళకి తలుపు తొట్టి 1 గంటకంతా, 1వ తేదీ అంటే 1వ తేదీ కరెక్ట్గా ఇచ్చేస్తారు, ఓలా 10వ తేదీకి ఇస్తారు. అంటే చంద్రబాబు కూడా, నేను కూడా పథకాలు పెట్టాను చాలా వచ్చేటి అంటున్నారు ఆయన కూడా. ఆయన కూడా పెట్టాడు, ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఈయనది ఒక రవ్వ ఎక్కువ చేశాడు, ఎవరిని తక్కువ చేయకూడదు, ఈయన ఎక్కువ చేశాడు జగన్. ఎవరిని గెలిపిస్తారంటారు? మళ్ళీ వచ్చే జగనే కదా వస్తాడా, ఇంకెవరు వస్తారా? బాగుంది, పథకాలు ఏమైనా అంతున్నాయా? అంత ఏ పథకాలు అంతేమి? పింఛన్ కూడా వస్తుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరు రావాలంటే జగనే రావాలని కదా. ఎందుకని? అన్నీ బాగానే చేస్తున్నాడు రావాలని. వాలంటీర్లు, వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ పెద్ద అమ్మాయి పనిచేస్తుంది. సచివాలయ పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేది ఎలా ఉండేది? ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఎక్కడ అందుబాటులోనే వాళ్ళ ఇప్పుడు అక్కడికి రాకుండా. ఇంతకుముందు ఎలా ఉండేది అయితే? ఇంతకుముందు అక్కడికి వచ్చేది ఇవ్వాలి కదా, రేపు రా, రేపు ఎల్లుండి రా అని. ఇప్పుడు ఏముంది, ఇంటికి అడిచిపోతే చేయించుకోవచ్చుకుంటుంది. బాగుంది. చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎంగా చేశారు, చేయలేదా? దండగ అసలు దండగ నా పని బాగా చేయాల. ఎందుకు? ఏమో మనకేం తెలుసు, రుణమాఫీ చేశాడు అంటున్నారు. రుణమాఫీ రూపాయి కొద్దిల డెవలప్మెంట్ చేశాడంటారు ఫుల్గా. ఏం చేయలేదు అసలు, అన్నీ ఉట్టి గాలి మాటలు. ఈసారి గెలుస్తారంటారా టీడీపీ? 2 భాగాలు గెలవదులే. పవన్ కళ్యాణ్కి ఏమైనా గెలిపిస్తారు? వాళ్ళకి పవన్ కళ్యాణ్కి అసలు ఎందుకంటారు? అంతే, అది అది ఇప్పుడు రాదు, అది అది ఎప్పుడు రాదు. అంటే టీడీపీ జనసేన 2 కలిస్తే ఏమైనా వైసీపీకి దెబ్బ అంటారా? అది మన కూడా ఆ 2 గెలిచి కూడా దండకైపోయినా. వీళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందంటారా వైసీపీ? జగన్కి ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం ఏం జరగదులే, సార్లే. ఈసారి ఎన్ని సీట్లు వచ్చాయంటారు? ఈసారి 151 వచ్చాయి. వస్తాయి 170. ఈసారి 170 జగన్ గారి పాలన బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, బాగానే ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కొంతమంది బాగానే చేస్తున్నారు, కొంతమంది తక్కువగా చేస్తున్నారు. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ లేదు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంటారు? బాగానే ఉంది సచివాలయం పరిస్థితి, బాగానే ఉంది. ఎలా ఉండేది అప్పటికి? అక్కడ ఇబ్బందిగా ఉండేది, ఇక్కడ పనులు తొందరగా అవుతున్నాయి. చంద్రబాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్? ఇది వేరే అధికార పాలన, అది వేరే రకంగా ఉండేది. ఇప్పుడు కొన్ని పనులు స్పీడ్గా అవుతూ ఉన్నాయి. నెల్లూరు నగరానికి అభివృద్ధి పనులు చేశారు? అభివృద్ధి పనులు అంటూ కొన్ని కొన్ని చేశారు. సంగం బ్యారేజ్ పూర్తయింది, అంటే దగ్గర దగ్గర 13 ఏళ్ళు ఆగిపోయింది. ఎలా చూడొచ్చు అప్పుడప్పుడు? మంచి అభివృద్ధి కిందే చూడొచ్చు. దగ్గర దగ్గర 500,000 ఎకరాలు సాగులోకి వచ్చేస్తాం, కాబట్టి మంచి అభివృద్ధి అది సంగం బ్యారేజ్ అనేది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ వచ్చాక అసలు అభివృద్ధి కొద్ది కడిపోయింది, అసలు ఏం చేయట్లేదు, నేను ఉంటే అన్నీ కంప్లీట్ చేసేవాడిని, అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేవాడిని అంటున్నారు. పోలవరం కూడా కంప్లీట్ చేయలేదు జగన్ వచ్చాక, 75% చేశాను అంటున్నారు. పూర్తి అయింది కదా, చూపించారు కదా, రుజువు చూపించారు కదా, చేసి చూపించారు, పని పూర్తి అయింది. చంద్రబాబు గారు అంటున్నారు ఎక్కువ పథకాలు ఇస్తాను, నేను కూడా జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అని అంటున్నారు, గెలిపిస్తారంటారా? అది ఏం చెప్పలేము, ప్రజా సేకరణ ఎలా ఉంటుందో చెప్పలేము కదా. అది ఒకళ్ళ అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది, ఇంకొకళ్ళ అభిప్రాయం ఇంకో రకంగా ఉంటుంది. ఎన్ని సీట్లు రావచ్చు అండి? చెప్పలేమండి, చెప్పలేము. అంచనాలు అనేది కష్టమే. జగన్ గారి పాలన బాగుందండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయలేని పనులన్నీ ఆయన చేస్తున్నారండి. ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది ఏ రాజకీయ నాయకుడు చేయడం చెప్పండి, అందులో చేస్తారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏం జరిగింది చెప్పండి? ఏమీ జరగలేదు. హైదరాబాద్ డెవలప్ చేసుకున్నారంట, స్కూల్స్ అని, తర్వాత ప్రజలకు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అని, ఆరోగ్యశ్రీ అని, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. స్కూల్స్ అయితే మీరు ఇదివరకు చూశారు, ఇప్పుడు స్కూల్స్ చూడండి, ఇదివరకు స్కూల్స్ చూడండి, ఎంత బ్రహ్మాండంగా చేశారో ఆయన. ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. ఇంగ్లీష్ మీడియం కూడా ఏ ప్రభుత్వం పెట్టలేదు. ఇంగ్లీష్ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టింది ఎవరు? జగన్ గారు పెట్టారు. అందుకే ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, తీసు చేసిన మంచి చూడాలి తప్ప చిన్న చిన్న పొరపాట్లు మనం చూడకూడదండి. అది ఓన్లీ పథకాలన్నీ లేదండి, అందరికీ అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. నాడు రాజమండ్రి అందరికీ అందుతున్నాయి, అందకుండా ఏమీ లేదండి, బ్రహ్మాండంగా అందుతున్నాయి అందరికీ. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ గారే రావాలండి, ఆయనే వస్తారు. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు, ఎలా విషయం చెప్తానండి. ఇదివరకు పెన్షన్ తీసుకుని పెద్దవాళ్ళు వాళ్ళే వెళ్ళి
పంచాయతీ ఆఫీస్కో లేకపోతే ఎక్కడికో వెళ్ళి పెన్షన్ కోసం చాలా పాటలు పడేవారండి. ఇప్పుడు పెన్షన్ ఇంటికి వాలంటీర్ పట్టుకొచ్చిస్తున్నాడు. ఇదివరకు ఈ ప్రతిపక్షాలు ఏమన్నాయంటే వాలంటీరు జీతాలు వేస్ట్, వాలంటీర్ని పెట్టడం వేస్ట్ అన్నారు. కానీ వాలంటీర్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మనకేమైనా పని కావాలంటే వాళ్ళు చక్కగా ఇంటికి వచ్చి చేసి పెడుతున్నారు. ప్లస్ ఈ పెద్దవాళ్ళకి మాత్రం కంపల్సరీగా వాళ్ళు వచ్చి ఈ సేవ చేయడం అనేది, డబ్బులు ఇవ్వడం అనేది, వాళ్ళు కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండి, మంచి విషయం. టీడీపీ జనసేన కలుస్తారంటారు, వాళ్ళు కలిసినా వాళ్ళకి డిపాజిట్లు రావండి, రావండి. ఎందుకంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారండి, పోటీ చేసి రెండు చోట్ల నుంచున్నారు, కానీ ఎక్కడా నగ్గలేదు ఆయన. ఆయన అసలు ఆయన తరఫున ఒకళ్ళు నిగ్గారు తప్ప, ఒక సీటు వచ్చింది తప్ప, ఇంకా చిరంజీవి గారు బెటర్ అండి. ఆయన 16-18 సీట్లు తెచ్చుకున్నారు, ఈయన ఒక్క సీటు కూడా తెచ్చుకోలేదు. తిరుగుతున్నారని తిరగనివ్వండి, తిరిగితే ఏముందండి, చేసి పరిపాలన బట్టి, చేసే విధాన్ని బట్టి ప్రజలు తెలుసుకుంటారు. తెలుసుకుని కంపల్సరీగా జగన్ గారే రావడం ఖాయం. చంద్రబాబు గారు ఏమంటారు, పథకాలు కూడా ఎక్కువ పెడతామంటున్నారు. కానీ పెట్టినా ఇదివరకు ఆయన ఏం చేశారండి, ఇదివరకు ఆయన ఏం చేయలే కదా. ఆయన తరపు పార్టీలో ఎవరైనా రూల్ పార్టీ మారితే ఈయన ఈయన ప్రజలు చేయొచ్చు తప్ప, ఆయన కూడా డైరెక్ట్గా వచ్చిన ఆయన కాదు కదా. ఆయన కాంగ్రెస్లోంచి వచ్చి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. ఆయన తల్లిని తిట్టినట్టే కదా రామారావు గారికి వెన్నుపూరు పొడిచి వచ్చారు. ఆయన ఆయన చెప్పకూడదు కదా నీతులు. వైసీపీ అరాచకంగా పరిపాలిస్తుందని అంటున్నారు. లేదు సార్, అరాచకంగా ఏమీ లేదు. ఏవో అంటే ఎక్స్ పార్టీ వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళే పార్టీకి రావాలి, వాళ్ళే ఎన్నికవ్వాలని ఏదో చెప్తారు. కానీ లేదండి, జగన్ గారు మాత్రం, జగన్ గారు కుప్పంలో ఓడించాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబుని ఓడిస్తారంట. చంద్రబాబు అంటే కుప్పంలో మరి ఆయన స్థానికంగా ఉన్న మనిషి కదా, అది మాత్రం చెప్పలేము. ఎందుకంటే మరి అది కష్టం అండి. మధ్యలేండి అంటే ఒకవేళ ఇప్పుడు ఈయనైనా కుప్పంలో ఒకవేళ అయినా చేసి ఉంటే అయినా రావచ్చేమో, కానీ ఎందుకంటే ఆయన మెజారిటీ అక్కడ స్వస్థలం కదా. జగన్ గారి పాలన సూపర్. పథకాలు అంటే పథకాలు అందే వాళ్ళకి అంత ఉన్నాయి కదా, అందరూ అలాగే ఉన్నాడు కదా. వాలంటీర్ వ్యవస్థ కొంతమందికి సహకరించే వాళ్ళు సహకరిస్తున్నారు, సహకరించిన వాళ్ళు సహకరిస్తున్నారు. దాని మటుకు ఓకే సూపర్. ఇంతకుముందు అంటే ఎంఆర్ఆర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇప్పుడు సచివాలయం పోతే సచివాలయంలో పని అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చంద్రబాబు పరిపాలనకి జగన్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ పరిపాలన అంటే చంద్రబాబుకి జగన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏ విషయంలో అయినా చెప్పండి. ఏ విషయంలో అయినా అంటే పని చేస్తున్నాడు, చూపిస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు పని చేయకుండా మాటలు చెప్పాడు ఆ రోజుల్లో. అంటే ఆయన కూడా పథకాలు పెట్టాను, అందరికి ఇస్తున్నాను, అన్ని డెవలప్మెంట్ నేనే చేస్తున్నాను అంటున్నారు. జగన్ గవర్నమెంట్లో ఏం డెవలప్మెంట్ లేదు, ఏం లేదు అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చేసిన బిల్లులు ఇప్పటికి రాలా, మేము చేసినాయి సీసీ రోడ్లు బిల్లు. ఎవరు దానికి బాధితులు? మళ్ళీ ఎవరంటే అది మన చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. మా అభిప్రాయం అంటే నెక్స్ట్ జగనే వస్తాడు నేను అనుకుంటున్నాను. ఇక్కడ నెల్లూరులో బ్యారేజీ పూర్తి చేశారు, అలానే రంగం బ్యారేజీ ఓపెన్ చేశారు, ఎలా ఉందంటారు మీకు? ఓకే, అది మంచి పని, అది రైతులకి సహకరించడం బాగుంది. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసింది, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఓపెన్ చేశారు. చంద్రబాబు కట్టలేదంటారా ఇంతవరకు? అంతేగా, మళ్ళీ దానికి అదే నిర్దేశం. జగన్ పరిపాలన బాగానే ఉంది, పథకాలు బాగుంది, పథకాలు సూపర్, పేదలందరికీ అందుతున్నాయి. ఈ వాలంటీర్ల వల్ల అందరికీ అందుతున్నాయి. అది మామూలే కదా సార్, ఇప్పుడు ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ఆపోజిషన్లో వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాడు, అది కామన్. అది వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది, తొందరగా పనులు అయిపోతున్నాయి. ఇంతవరకు తాలూకా ఆఫీస్ అటు తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగేటడికి కష్టంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళే సోర్స్ చెప్తున్నారు తొందరగా పనులు అయిపోతుంది. సచివాలయంలో చాలా స్పీడ్గా అయిపోతున్నాయి, సచివాలయం ద్వారా తొందరగా అయిపోతున్నాయి. అంటే చంద్రబాబు గారు ఏమంటారు, నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. ఆయన పోయినసారి చూసాం కదా, మొత్తం అమౌంట్ పసుపు కుంకుమకి పెట్టేశాడు కదా, అట్లా పద్ధతి ప్రకారం చేయటం లేదు. చేస్తే బాగానే చేస్తున్నారు, పక్క అడ్మినిస్ట్రేటర్ అతను ప్లాన్ ప్రకారం చేస్తాడు. ఇంతకుముందు కూడా నేను పథకాలు ఇచ్చాను, చాలా పథకాలు ఇచ్చాను, జగన్ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇచ్చాను. అవి మూడేళ్ళు బాగా జరిగి బాగా పెట్టారు, రెండేళ్ళు మిగిలినవి ఎట్టంటే అట్టు పెట్టేస్తాను.
అందువల్ల అతను మొన్న రాలేకపోయాడు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? ఇద్దరి మధ్య ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. మళ్ళీ ఎవరు రావాలంట? మామూలుగా అయితే ఇంకా చంద్రబాబే రావాలి, కానీ ఈ సిచ్యువేషన్ చంద్రబాబు రాలేడు, మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు ఓడిపోతే పరిస్థితి ఏంటంటారు? టీడీపీ పరిస్థితి ఎలా ఉండవచ్చు? అదే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 4 ఇయర్స్కి మళ్ళీ పిక్ అవుతారు, 5 ఇయర్స్కి. అంటారండి ఇప్పుడు జగన్ అంటారా నాకు 175కి 175 వస్తాయని అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు. జగన్ గారు ఏమంటారు అంటే కుప్పం నుంచి స్టార్ట్ చేయాలి ఓటమి, అంటే ఓటమి చవి చూపించాలి అని చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఒకవేళ అంత పెద్ద నాయకుడిని ఓడించగలరు అంటారా కుప్పంలో? కుప్పంలో నాకు చెప్పలేం. 99% ఓడించలేదు. అంటే అక్కడ స్టాండర్డ్గా పుట్టిన ఊరే కదా, స్టాండర్డ్గా ఉన్నాడు కదా అందువల్ల. అంటే దానికోసం 66 కోట్లు మంజూరు చేశారు మున్సిపాలిటీకి డెవలప్మెంట్ కోసం అక్కడ కుప్పం నియోజకవర్గానికి. ఎవరు మన వైఎస్ వాళ్ళు కదా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు ఇల్లు కూడా. ఈసారి వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చాడు. చెప్పండి వైఎస్ చెప్పాను. అదే ప్రజలు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి చేస్తారు సార్. ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే ఓడించే ఛాన్స్ ఉందంటారా చంద్రబాబు? వీళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనం 90% స్కోప్ ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ సంగం బ్యారేజ్ అయినా కానీ నెల్లూరు బ్యారేజ్ కట్టారు, అది బాగానే మన కూడా ప్రారంభం అయిపోయింది కదా, బాగుంది. అది ఏం లేదు, ముందు మన సెంట్రల్ నుంచి ఫండ్స్ కానీ వచ్చిందంటే బాగా చేస్తాడు. సెంట్రల్ నుంచి ఫండ్స్ రావటం లేదు, ఇంకా అప్పు చేసే సోర్స్ లేదు, వస్తే కదా చేసేది, వచ్చిన వరకు చేస్తున్నావు. సూపర్ ఉంది, పథకాలు బ్రహ్మాండంగా ఉండే, మాకంత ఉండేది. జగన్ డే జగన్ ఎందుకంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, చిన్నపిల్లలకి స్కూల్లో డబ్బులు ఇచ్చారు, అమ్మఒడి అవి పెట్టలేదు కదా బాబు పథకాలు. ఆయన ఏమి ఇచ్చాడు? ముగ్గులు తెప్పేసి పసుపుకం పెట్టాడు పిల్లలకి అక్కచెళ్ళకి, ముగ్గులు తెప్పేసి అక్కచెళ్ళకి ఆ పసుపుకం పెట్టాడు. అది ఆయన పథకం 10,000 రూపాయలు అది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు 3,000 అప్పుడు 3,000 ఇన్స్టాల్మెంట్, ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి దానికి ఏం చెప్తా చెప్పు. మా వద్దు రౌడీ రాదు, జనాలు రౌడీ అయిపోయింది కూడా, రౌడీ రాజు అని అనుకుంటున్నాడు, పన్ను రౌడీ కూడా అంటాడు ఆ మాట. బాగుంటుంది, సర్వీస్ చేస్తారు బాగా, ఇళ్ళకు జర్నీ తీసుకుపోతున్నారు. మేము పోయేలా ఎంఆర్ఆఫీస్కి పోయే పనిలే, సజ్జనాలు బాగుండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఇంతకుముందు ఒక రోజు తిరిగేవాళ్ళం ఆయన ఆఫీస్కి 10 సార్లు, 7 నుంచి 10 కిలోమీటర్లు పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంటి పక్కనే ఉంది సచివాలయం. అది ఆయన వస్తారు, 3 పెడతారు ఈసారి అంతకుముందు 1 పెట్టాడు, ఇప్పుడు 3 పెడతాడు. ఆయన ఏమొస్తాడు? ఆయన ఏం కానీ 300 కోట్లు కట్టలేకపోయినాడు బ్యారేజీలు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 300 కోట్లు కదా దానికి ఖర్చు పెట్టలేకపోయాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి. దానికి ఏం చెప్తున్నా చెప్పు దానికి. రేపు నా కట్టేసి ప్రారంభం చేసి చూసావు బ్యారేజీలో నాకు కంప్లీట్ చేశారు కదా, ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కట్టలేకుండా దింపలేడు కదా. ఆ ముగ్గులు దింపేసి అప్పచెళ్ళకి ఆ పుస్తకం పెట్టాడు 10 వేలు, ఆ 10 వేలు కూడా ఇల్లు సరిగ్గా. దానికి ఏం చెప్తావు చెప్పు. వద్దు బాబు, బాబుకి రెస్ట్ ఇస్తాం ఇంకొక 10 ఏళ్ళు, అప్పుడు వెళ్ళిపోతారు బైక్. అట్లా ఓడిపోతే ఏంది? ఓడిపోతే కూడా చెప్పేస్తాం, అప్పుడే ఓడిపోతాడు, ఓడిపోయింది మళ్ళీ ఏమి బాగానే ఉంటుంది బాబు పరిపాలన, జగన్ పరిపాలన. ఆ ఇల్లు ఇంత మా హౌస్పరాల్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలకి. ఆయన డబ్బులు అప్పులు చెప్పి అప్పులు చేసి కట్టే ఇస్తూ ఉన్నాడు. ఆ కొద్ది 10 ఇల్లు కూడా అప్పు ఇవ్వాలా ప్రజలు, పేదవాళ్ళకి? జగన్ ఊరికి ఇచ్చాడు ఇల్లు ఫ్రీగా డబ్బులు ఊరికి లేకుండా. 30 లక్షలు బాగానే చూడొచ్చు, ఈయనంత డబ్బులు ఇమ్మంటాడు వాడికి, మీ బాబు అయితే డబ్బులు ఇమ్మంటాడు పట్టాలు ఇవ్వాలండి ఇళ్ళకి. ఆయన ఇల్లు కట్టిస్తే డబ్బులు ఇమ్మన్నాడు బ్యాంక్ లోన్లు పెట్టి. ఈయన జగన్ ఊరికి ఇచ్చేసాడు ఫ్రీగా, ఏది మంచిది అంటారు? పేదవాడు 300 పెట్టి కట్టుకోలేడు కదా, 3 వేలు పెట్టి నెలకి, ఆ 3 వేలు పాడుతూ ఉండదు బయట. అదే వాడు ఫ్రీగా ఇచ్చాడు ఇల్లు అందరికి, వన్ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళని. ఆ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఇల్లు లేకుండా ఓటేటట్టుంటారు. ఆటోలు 40 వేలు ఇచ్చారు, 50 వేలు ఇస్తారు రేపు మొత్తం, 50 వేలు దగ్గర మేము ఎట్టకుండా ఉంటాము ఓటు. మా పిల్లలకి అమ్మ ఒకటి డబ్బులు ఇచ్చారు, ఇవ్వకుండా ఎట్టుంటాము? కడుపు తిన్నా కడుపు నూకడు పెట్టుకొని ఎట్టుంటాం చెప్పండి. కరువు కాలంలో అమ్మ ఒడి అప్పుడు ఆ డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి అప్పులు చేసి ఆయన
అప్పుడు నువ్వు మాట బాగుంది, జగన్ తినలేదు కదా అప్పుడు ఉప చేసి పేదోడికి ఇచ్చాడు కదా, పెట్టుకున్నాడు తాగబాకు, నువ్వు తాగబాకు, నువ్వు తాగమన్నాడా, నువ్వు తాగబాకు, నువ్వు అదుపులో పెట్టుకో, నువ్వు అదుపులో పెట్టుకుంటా, నేను దాకా అలవాట్లేదు నాకు ఆటో 20 ఏళ్ళ నుంచి తాగుతున్నా, 25 ఏళ్ళ నుంచి ముందు అలవాట్లేదు, అది నా మెంటాలిటీ. ప్రస్తుతానికి బాగానే ఉండదు, ప్రతిపక్షాలు కుమ్ముకుంటూ ఉండే, ఒకటి మీద 16 మంది పడితే తట్టుకోవాలి కదా ఎవరైనా కానీ. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు మామూలే కదా, అందరూ వచ్చి ఇచ్చే పథకాలే కదా, అందరికీ అందుతున్నాయి, అందే వాళ్ళకి అందరికీ అందుతూ ఉండయి. టార్గెట్ అంతే, వైసీపీ టార్గెట్. పదవి పోతే ఎవరు కమ్ముకుంటున్నాడు? నాగభూషణం ఇంతకుముందు ఒక సినిమాలో చెప్పాడు, భార్య పోయినా తట్టుకుంటాము కదా, పదవి పోతే తట్టుకోలేము అని. అట్టా పదవి పోతే ఎవరు తట్టుకోలేరు. సూపర్గా ఉండదు, వాళ్ళు చేసే వాళ్ళ జీతాలు వాళ్ళకి తగ్గ పని వాళ్ళు చేస్తూ ఉండరు. అవన్నీ బాగానే ఉండవు, ఇప్పుడు పోతే అన్నీ చేసుకుంటూ ఉండరు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండరు. అన్నీ ఇప్పుడు ప్రస్తుతానే బెటరు 70%. వాళ్ళు చెప్పకుండా అందరు చెప్తారు కదా, భారీ ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ వీళ్ళు కూడా ప్రతిపక్షాలు చెప్తానే ఉంటారు కదా. అది మామూలు జనరల్ ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా పెడతారు కదా. ఉండాలా కదా, ఇక్కడ పిండి లేనిది ఎవరు వచ్చి ఏం చేస్తారు? రొట్టె చేయాలంటే పిండి ఉండాలి కదా, ఎవరు వచ్చినా అప్పు చేయాలా? ఇప్పుడు మేము కుంప కట్టుకోవాలంటేనే 16 బ్యాంకులు తిరుగుతుండము. ఇంత పెద్ద రాష్ట్రానికి చేయాలంటే ఎవరైనా అప్పు చేయాలి కదా, అప్పు చేయింది ఎవరేం చేస్తారు? ఇల్లు కట్టుకోవాలని అప్పు చేయాలా, పెళ్లి చేయాలని అప్పు చేయాలా, ప్రతిదానికి అప్పు చేయాల్సింది. అప్పు చేయింది రాష్ట్రం జరగదు, పెళ్లి జరగవు. అవి ఇప్పుడు సెంట్రల్ లోడ్ మోయడంలే, వాళ్ళని అడగమనండి. గ్యాస్ మీద పెంచాడు, ప్రతిదాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీ అని ఇవన్నీ చేస్తాం కదా, వాళ్ళ మీద అడగమనండి పోయి. కరెక్టేనండి, ఇప్పుడు గతంలో 500-600 కూలోడికి ఇప్పుడు 800-900 కూలీ తీసుకుంటున్నాడు కదా, దాని తగ్గట్టు అన్నీ జరుగుతుండే, ఇవి జరుగుతుండే, అన్నీ పెరుగుతాయి. మనిషికి 1000 రూపాయలు కూలీ తీసుకునేటప్పుడు ఈ పెరగకూడదంటే ఎట్ట ఎట్ట పెరుగుతుంది? వాళ్ళు 500-600 తీసుకుంటే ఇవి తగ్గుతాయి. చంద్రబాబు గారు ఏమంటారంటే ఇంతకుముందు పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు పథకాలు ఇస్తానన్న దానికి ఎలా? ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు? ఆ పథకాలు ఇస్తే ఎందుకు ఓడిపోయాడు? అది అందరికి తెలుసు కదా, చేశాడో చేయలేదు జనాలకి తెలిస్తే మళ్ళా ఇతను అతని కాదని ఇతని ఎందుకు అనుకుంటారు? ఇతను తప్పు చేస్తే ఇతన్ని వదిలేసి ఇంకొక ఆయన తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలా కాదు, ఇంకా చాలా రోజులు పోవాలా, టెంప్టేషన్ పోవాలా, పబ్లిక్లో రావాలా, ఓపిక కావాలా, ఏ పనికైనా ఓపిక కావాలా, అన్నం ఉండాలన్నా ఓపిక కావాలా, అప్పటికప్పుడే బియ్యం వంచేమంట వంచారు కదా, అన్నానికి కూడా 10 నిమిషాలు 1 గంట టైం పడుతుంది. ఆ ఓపిక అతని కాడ లేదు, జనాల్ని రెచ్చగొట్టి జనాల్ని రెచ్చే భాష మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా క్యాండిడేట్గా ఉండాలని ఛాన్స్ కూడా టైం పడుతుంది అండి, ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. ఈ జగన్ అంటే రాజకీయ ఫ్యామిలీళ్ళది, వాళ్ళ తాతలు ముత్తాతలు కానీ రాజకీయ ఫ్యామిలీ, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, అన్నీ చేశాడు ఈయన. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు కదా, రాజకీయం అంటే ఏం తెలియదు, ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంటారు, ఇంకా టైం పడుతుంది. అవి మామూలుగా గతంలో 4 కలిస్తే వైఎస్ఆర్ని దింపాలని చిరంజీవి కలిశాడు కదా, చిరంజీవి కలిసి పోటీ చేశారు కదా, అన్ని పార్టీలు చిరంజీవి ఒక పక్క, వీళ్ళందరికీ పక్క కలిసి పోటీ చేశారు కదా, వైఎస్ఆర్ రాజశేఖర్ మీద పోటీ చేసిన వైఎస్ఆర్ వచ్చాడు కదా. పరిస్థితి అంటే వాళ్ళకే తెలియాలి, అదే ఇప్పుడు ఎవరుండరు టీడీపీలో ఎవరికి సీట్ల సంగతి మేము చెప్పలేము, అది దాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో సీట్ల సంగతి మేము ఎట్లా చెప్తాము? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా సరిగా పని చేయలేదు అంటుండ్రు, ఇది చేయలేదు అంటుండ్రు, ఇవన్నీ మేము చెప్పలేము కదా. ప్రస్తుతానికి ఈయనే వస్తాడు ఈ టర్న్, సీట్లు తగ్గినా జగన్ గారే వస్తారు. 9 వరాలు ఇచ్చాడు, 9 అందుతున్నాయి, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ప్రతి ఒక్కరికి చేనేత కానీ అమ్మఒడి కానీ ఏదైనా అది బాగానే పరిపాలన బాగానే ఉంది సార్. ఎవరు లేదు, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా వస్తాడని నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి షూర్ అంతే. మళ్ళీ కూడా వాస్తవంగా 10 ఇయర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగుతాడు. మీకు ఒకటే సార్, ఈరోజు సచివాలయం వాలంటీర్లు ఉన్నందు వల్ల మీరే గమనించండి,
ఒకప్పుడు మేము 10th క్లాస్ పాస్ అయిన తర్వాత సెఫ్టీ గార్డ్ కావాలంటే ఎంఆర్ఓస్ టూర్ 3-10 సార్లు తిరిగేది 10 రోజులు ఆ చెట్ల కింద కూర్చొని ఆడు కూర్చొని. ఈరోజు అదంతా ఏం లే, వాలంటీర్ ఇంటికి వస్తున్నారు, వాలంటీర్ చేతికి ఇస్తున్నాము, సచివాలయం పోతున్నాయి, వర్క్ అయిపోతుంది. ఆ బెనిఫిట్ పెట్టడు అది. ఇంకోటి ఏంటంటే పింఛన్, మీరు చూడండి తెలుగుదేశం ప్రభుత్వంలో పింఛన్ కోసం క్యూలో నిలబడి ఎంతోమంది వడదెబ్బకి పడిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు అట్ట కాకుండా ఒక వాలంటీర్ని సెట్ చేసి జగన్మోహన్ రెడ్డి వృద్ధులకి ఏం కాకూడదని ఈరోజు వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు ఇస్తున్నారంటే మీరే గమనించండి ఏ ప్రభుత్వం బాగుందో మీకే తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు సార్ 15 సంవత్సరాలు చేయని పని 4 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అది సార్ అది జనాభా నిర్ణయించాలా, లేడీస్ ఫాలోయింగ్ ఉంది, భయం లేదు. ఈరోజు ఆ క్యాస్ట్కి ఈ క్యాస్ట్ కన్నా ఆల్ క్యాస్ట్కి అమౌంట్లు పడిపోతున్నాయి. సోమరిపోతలు అంటే 2 రూపాయలు అన్నం పెట్టినప్పుడు సోమరిపోతలు చేయాల? తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కదా 5 రూపాయలు భోజనం పెట్టినప్పుడు. ఇప్పుడు భీమి ఇంటికి సార్ ఈరోజు కిలో లేకుండా వృద్ధులు కిలో లేకుండా పోయి ఇంటికా డబ్బులు తీసుకుంటున్నారు. రేషన్ చూస్తే ఇంటికి వచ్చేస్తుంది. ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయంలో. ఈ 15 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు నువ్వు మీరు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంత డెవలప్ చేయకూడదు? చంద్రబాబు కూడా ఓడిపోయే 100% ఇంకా ఫాలోయింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఫాలోయింగ్ తగ్గలేదు. వీళ్ళు అంటున్నారు కడుపు మంట వీళ్ళకి ఏంటంటే మనం 15 సంవత్సరాల్లో చేయలేని పని 4 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని ఒక కడుపు మంట. అంతేగాని నీకు రాబోయే రోజుల్లో మా నెల్లూరు జిల్లాలో మొత్తం వైసీపీ మళ్ళీ గెలిచి జనానికి తెలుగుదేశం నాయకులు చూపిస్తుంది. ఇంకా టైం ఉంది సార్, పవన్ కళ్యాణ్ ఇంకా చాలా టైం పడుతుంది సార్. మీరు ఒకటే గురించి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 7 పార్టీలు ఒకటిగా అయ్యాయి, దొయ్యగలిగాగా దొయ్యలేకపోయింది, కాంగ్రెసే గెలిచింది. అదేవిధంగా వీళ్ళు ఎంతమంది వచ్చినా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తలే వెనకాడు గెయినని ముందు అడిగేస్తానని ఎదుర్కొనే నాయకులు లేరు. బాగానే ఉంది సార్. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తుందంటారు, సంక్షేమాలు అందిస్తున్నాయి అని చెప్పి వాగ్దానం చేసిన పనులన్నీ చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు సార్. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటారా? అట్లా ఏం లేదులే, ఏదో ఒకరు ఆపోజిట్ వాళ్ళు 10% ఉంటారు కదా. అదే అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కానీ నెల్లూరు జిల్లాలో కానీ అభివృద్ధి ఎలా ఉంది ఏం చెప్తారు సార్? యువ నాయకుడు, యువ ముఖ్యమంత్రి, పేద ప్రజలు బాగుపడుతుండారు, సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఇస్తుండారు, బ్రహ్మాండం జరుగుతుంది. గవర్నమెంట్ నెక్స్ట్ కూడా గవర్నమెంట్ చేస్తారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, పేదవాళ్ళందరికీ అందుతున్నాయి అంటారా? బ్రహ్మాండంగా అందుతుంది, బాగానే ఉంది, పర్వాలేదు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అంటారా? అన్నీ అందుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత కొద్దిగా ఆటో వాళ్ళ మీద కూడా పోలీసు వాళ్ళ దౌర్జన్యం, ఆర్టీఓ వాళ్ళు ఇది చాలా వరకు తగ్గిపోయింది, 90% తగ్గిపోయింది. హ్యాపీగా ఉన్నారు ఆటో వాళ్ళు ప్రజెంట్. ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ముఖ్యంగా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? లేదు సార్, జగన్ గారిది అయితే బాగానే ఉందండి. ఎందుకంటే ఎప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ఇంతలా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ అది కానీ చేయలేదు. ప్రజలకి డబ్బులు ఇవ్వడం కానీ అది కానీ ఇల్లు ఇవ్వడం కానీ అది వాళ్ళు చేయలేదు. చేస్తామన్నారు కానీ ఈయన 2 లక్షలు ఇల్లు ఇచ్చారు, చక్కగా చేస్తున్నారండి ఆయన సార్. ముఖ్యంగా వార్డు వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొదటి తీసుకున్న నిర్ణయం, ఈ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడింది, ప్రజలకి ఎటువంటి సంక్షేమాలు అందిస్తుంది వార్డు వాలంటీర్ వ్యవస్థ? లేదండి, సంక్షేమాలు మాత్రం బాగా అందిస్తున్నారు ఆయన. తర్వాత ఏ ప్రభుత్వం చేయలేని పని ఆయన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని తప్పకుండా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన చేసిన బ్రహ్మాండంగా చేశారు. అంతేగాని తెలుగుదేశంలో అసలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా స్కూల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ స్కూల్స్, ఇదివరకు స్కూల్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి చూడండి. ఇప్పుడు అన్నీ ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా చేశారంటే స్కూల్స్ అంత బాగా చేస్తారు. ఏవో చిన్న చిన్న రాజకీయ నాయకులు అన్నాక కొన్ని ఏవో పొరపాట్లు ఉంటాయి, కానీ ఏంటంటే అందరూ పొరపాట్లు చేస్తారు, కానీ ఏంటంటే ఆ పొరపాట్లు ఏంటంటే మనం చేసిన మంచి తీసుకోవాలి తప్ప చెడు తీసుకోకూడదు. సార్ మీ నెల్లూరు జిల్లానా? నెల్లూరు జిల్లాలో రాజమండ్రి అండి. రాజమండ్రి, నాది రాజమండ్రి, నేను డాక్టర్నే, నాది రాజమండ్రి. ఓవరాల్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి, ఆయనే ఉందండి, ఆయనే వస్తారు. రాజమండ్రిలో కూడా బాగుందా? రాజమండ్రి కూడా బాగానే ఉంది,
నాయకులు పర్యటిస్తున్నారు, గ్రామ గ్రామాలకు వస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ వాలంటీర్స్ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా, ముసలాలు వెళ్ళలేని వాళ్ళకు కూడా, నా పేషెంట్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా ఇంటికి పట్టుకొచ్చి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చారు చెప్పండి? వాలంటీర్ని పెట్టడం వేస్ట్ అన్నారు ఇదివరకు వీళ్ళు. కానీ వాలంటీర్ల వల్ల ఈ ముసలోళ్ళకి ఎంత ఉపయోగం అంటే, మంచం నుంచి లేవలేని వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ పట్టుకొచ్చి ఇస్తున్నారండి ఇంటికి. 1వ తారీఖున ఇస్తున్నారు. బెస్ట్ సీఎం అంటారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చెప్తావు? బాగానే ఉందన్న. అని ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అనిల్ కుమార్ యాదవ్ కానీ, కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి కానీ ఎలా ఉంది? అసలు వాళ్ళ పరిపాలన అభివృద్ధి ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో ఏం చెప్తారు? పరిపాలన అంటే ప్రస్తుతానికి రోడ్లు అయితే ఇప్పుడిప్పుడే వేస్తున్నారు, ఇంతకుముందు వేయలేదు, పట్టించుకోలేదు రోడ్లు, ఇప్పుడు వేస్తున్నారు పట్టించుకొని. అది ఎమ్మెల్యే ఎవరన్నా? మాకు మేము కోవూరు, కోవూరు నియోజకవర్గం. ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న పనితీరు ఎలా ఉందన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు? అలా చెప్పండి. అదే లేదు, పర్వాలేదు, బాగానే చేస్తాను. అన్న, ఆటో కార్మికులకు 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు గత ప్రభుత్వం, ఎవరు ఇవ్వని విధంగా ఎలా ఫీల్ అవుతున్నారు ఆటో కార్మికులకి? ఈ పథకం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? పథకం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది ఉపయోగపడుతుంది ఒక రకంగా. ఇప్పుడు మాకు సంవత్సరానికి 10,000 ఖర్చు అవుతాయి ఎట్లేదన్నా, ఇన్సూరెన్స్కి కానీ, ఎఫ్సికి కానీ, పొల్యూషన్కి కానీ, వీటన్నిటికి కలిపి. ఈ 10,000 ఏంటంటే దాని రూపంతో ఉపయోగించుకుంటున్నాము. మామూలుగా అప్పు చేసి చేయాల్సి వచ్చేది, ఏడవ దగ్గర తండలకు వడ్డీగా తెచ్చుకొని చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 10,000 వల్ల జాగ్రత్త చేసి పెట్టుకొని ఆ టయానికి దానికి ఉపయోగించుకుంటున్నాము. అన్న, ప్రభుత్వం నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈ పథకాలు అందుతున్నాయా? పిల్లలకి అమ్మఒడి కానీ ఈ పథకాలు చాలా ఉన్నాయి కదా, పథకాలన్నీ అందుతున్నాయి అంటారా? మ్యాక్సిమం అందుతున్నాయండి, పథకాలు అయితే అందుతున్నాయి. ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు మాకు కూడా వచ్చినాయి, అమ్మఒడి కానివ్వండి, వాహన మిత్ర కానీ. వాటర్ వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? వాళ్ళ పనితీరు కూడా ఎలా ఉంది? వాలంటీర్ల గురించా? వాలంటీర్లు కూడా చేస్తున్నారండి వాటి, కానీ మాకైతే ఒకటి నచ్చలేదు, రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా వెహికల్స్, అయితే తీసే పెట్టకుండా ఉండుంటే బాగుండేదని అని అనిపిస్తుంది మా ఒపీనియన్. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో ఎలా ఉందంటారు ప్రభావం? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 10 సీట్లు గెలిచే అవకాశం ఉందా? 2019 ఎన్నికల్లో 10 సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మళ్ళీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపిఏనా? ఈసారి కూడా వైసీపీ వస్తుందని అనుకుంటున్నాను, అదైతే పక్క. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉందండి. ఏంటంటే మొన్న కూడా 2 బ్యారేజీలు ఓపెన్ చేశాడు, రైతులకి బాగా 5 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళు 10,000 వేస్తున్నాడు, తర్వాత అమ్మఒడి కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా ప్రతి పేదవాడికి కూడా ఏం చెప్తారు? మాకు మటు ఖచ్చితంగా అందుతున్నాయన్నా, 99% అందుతున్నాయి. 1% ఎవరు, కాకపోతే కాగితాలు సకరంగా లేక, ఆధార్ కార్డు సకరంగా లేక, వాటి వల్ల కొంచెం వెనక ముందుగా ఇస్తున్నాడు. ముఖ్యంగా ఆటో కార్మికులు 10,000 ఆర్థిక సాయం కూడా ఇస్తున్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వం 10,000 ఇస్తున్నారు, ఏం చెప్తారు? అయ్యా, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఏ పథకం మాకు వచ్చేది లేదు, కేసులు ఎక్కువ రాసేది ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడైతే పోలీసు వాళ్ళు మమ్మల్ని మాకు కేసులు రాయడం లేదు, ప్రతి సంవత్సరం 10,000 కంపల్సరీగా వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి జరుగుతుందా సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉందంటారు? గతంలో డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 43 సంక్షేమ పథకాల్లో పెడితేనే ఆయన ప్రజల్లో దేవుడయ్యాడు. ఈరోజు నవరత్నాలతో స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి 800 సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళారా చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందుతుంది, ప్రతి ఇంటికి తెలుస్తూ ఉంది. గడప గడపకి ఎమ్మెల్యేలు పోతున్నా కూడా ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేల కంటే ముందు మాకు ఇది వచ్చిందయ్యా, తల్లిదేవుని వచ్చింది, విద్యాదేవుని వచ్చింది, పెన్షన్ వచ్చింది, మా యొక్క వ్యవసాయ అంటే రైతుకి సబ్సిడీ వచ్చింది, అనేక పథకాలు కూడా పేద ప్రజలు చెప్పుకోవటం సంతోషంగా, ఆనందదాయకంగా, బ్రహ్మాండంగా, ప్రజారంజకంగా. ఇటువంటి కష్టకాలంలో కూడా అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టేకప్ చేసిన జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతూ ప్రతి ఒక్కరికి, డ్రైవర్లు అయితేనేమి, ఆటో డ్రైవర్లు అయితే, టైలర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిని కూడా ఒక వల కిందకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు పేద ప్రజల్లో కన్నీళ్ళ ఆనందాన్ని చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో నవరత్నాల పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయా, లేదంటే ఒక కేవలం వైసీపీ కార్యకర్త వర్గానికి వర్గం మాత్రమే అందుతున్నాయి? ప్రతి పేదవాడికి అందుతున్నాయి. ఎక్కడో కొంచెం చిన్న పొరపాటు ఏదన్నా జరుగుంటే తప్ప, అధికారుల ద్వారా జరుగుంటుందే తప్ప, ప్రతి వాలంటీర్ల వ్యవస్థ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అంత ఉంది జగన్మోహన్ రెడ్డిది. దాంట్లో తూచా ఎవరు కూడా
దాన్ని మాట్లాడడానికి లేదు. ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్ నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ప్రతిసారి వారానికి వచ్చి 8 సార్లు పోయి ఇంటికి పోయి అడుగుతున్నారు, వచ్చిందా లేదని చెప్పి మళ్ళీ రెక్టిఫై చేస్తున్నారు. పింఛన్లు అయితే ప్రతి ఒక్కటి చూస్తున్నారు, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. సరే, ముఖ్యంగా వార్తల్లో బాగా విస్తృత ప్రచారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఏకమై కూటమిగా వచ్చి ఎన్నికల్లో పోరాటానికి ముందుకు వస్తానంటున్నారు. వ్యతిరేక ఓటు చీలనని కూడా జనసేన వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? దాన్ని ఏముంది, ప్రజలు ఆదరిస్తారంటే జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసు, ప్రజలకైతే పనిచేస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అంతా ఉంది, దాంట్లో ఏం తప్పేం లేదు. వాళ్ళు 3 కలిశారంటే దానికి వాళ్ళకి ఒక బలం ఏర్పడుతుందని నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, కలిసినప్పుడు కదా. అంటే ఒకవేళ పత్తుల భంగం వస్తే జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఎదురవుతుందంటారు? ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చాడు కదా ప్రత్యేక హోదా కోసం, మరి ఆయన కలుస్తాడని నమ్మకం లేదు. కలిసినప్పుడు కొంచెం బలం అయితే ఏర్పడుతుంది, రాష్ట్రంలో కొన్ని సీట్లు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సార్, చివరగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కోసం ఒక సామాన్య కార్యకర్త కానీ ఒక ఎక్స్ కార్పొరేటర్ కానీ ప్రజల్లోకి ఎటువంటి ఆయుధాలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, ఎటువంటి పథకాలతో? బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ధైర్యంగా చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటి గడపగడకెళ్ళి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక చేయబడినటువంటి సర్పంచ్ అయితేనేమి, కౌన్సిలర్ అయితేనేమి, కార్పొరేటర్ అయితేనేమి, జడ్పీటీసీ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి, అదేవిధంగా జిల్లా పరిషత్ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు బ్రహ్మాండంగా అడిగేదానికి, ధైర్యంగా అడిగేదానికి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వేశాడు కాబట్టి ధైర్యంగా పోయి అడతారు ఓటుని. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అంటారు ఖచ్చితంగా? 100%కి 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, దాంట్లో తిరిగేది. మీకు తెలుసు, 3లో తిరిగే ఫ్యాను 2024 5లో తిరుగుతుంది, రాసుకోండి.